आपन्न भक्त जन रक्षण दीक्षिताय संपत् प्रदाय सकलामरवंदिताय पद्माहृदब्ज मधुपानरताय तुभ्यं श्री वेंकटाद्रिरमणाय नमो नमस्तात् तुभ्यं श्री वेंकटाद्रिरमणाय नमो नमस्तात्। విచారణకు ముందు మీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటే ఇక్కడ పెట్టండి. పెట్టండి. వాళ్ళని పెట్టమనండి. ఆయుధాలని మీరు అనుకుంటే మా దగ్గర ఉన్న వ్యవే కలెక్టర్ గారు. ఏ రఘుపతి నాయుడు, ఆయుధాలు లేకుండానే మీ ఊరికి మా ఊరికి మధ్య గొడవలు జరిగాయా? ఆయుధాలు లేకుండానే మనిషి చచ్చిపోయాడా? కుప్పస్వామి నాయుడు, ఇది నీ ఊరు కాదు. అసలు ఇక్కడేం జరిగిందో నీకేం తెలుసు? పైగా నీ బావ తరఫున ఒత్తాసు పలుకుతున్నావా? కలెక్టర్ గారు, కిందటి సంవత్సరం స్వామివారి ఊరేగింపు జరుగుతుండగా వాళ్ళ ఊరి మనిషి తాగొచ్చి ఉత్సవ విగ్రహాన్ని పడేయబోతే అది ఏమిటి అని అడిగినందుకు మా వాళ్ళని కొట్టి చంపారు అప్పలనాయుడు మనుషులు. ఏదో కిందటేడాది గొడవ జరిగిందని ఉత్సవ విగ్రహాన్ని మా ఊరికి రానివ్వరా? ఏ రక్తపాతము జరగదని హామీ పత్రం రాసివ్వండి, అలాగే పంపుతాం. ఆడడిగితే మనం రాసివ్వడం ఏంటి బావా? దేవుడు మీ ఊళ్ళోకి ఎట్లా రాడో అది చూద్దాం. పద. ఈ దేశంలో కోర్టు కేసులు ఎందుకు పరిష్కారం కావు ఇప్పుడు అర్థమైంది. ఇక నరసింహస్వామి చూసుకోవాల్సిందే. అప్పలనాయుడు, ఏమిటి దౌర్జన్యం? అయ్యా, చూసావా అప్పలనాయుడు దమ్ము నీ రొమ్ము మీదే కాలేశా. నీ ఆవేశం చల్లారకపోతే నీ కాలు నా రొమ్ము మీదే కాదు, నా శిరస్సు మీద పెట్టు. కానీ మా గ్రామ ప్రజలు నేను చెయ్యొద్దు, మా ఆడపడుచుల మానవాళ్ళు చెయ్యొద్దు. మా బావ నాలుక ముక్క చెప్పాలంటే నువ్వు ఉత్సవ విగ్రహాన్ని మోసుకుంటూ మా గ్రామ వీధుల్లో తిరగాలి. చెప్పు, మోస్తావా నీ జనాన్ని చంపుకుంటావా? మోస్తాను. రఘుపతి నాయుడు, ఆగో. నాగమణి, హారతి ఇవ్వు. ఇన్నాళ్ళు దేవుడు పొలం మీద వచ్చిన ఐవేజు మీరు తీసుకున్నారు, ఈ రోజు నుంచి మేం తీసుకుంటాం. అయ్యా, నా కొడుకుని చంపేశారయ్యా, అయినా ఇంకో కొడుకును కంటానయ్యా. నా పెళ్ళాన్ని మానభంగం చేశారు, అయినా దాన్ని ఏలుకుంటారు. మా పంట పొలాలని నాశనం చేశారు, అయినా సరే ఒంటిపోట దీన్ని బతుకుతాం. కానీ ఇలా వాళ్ళకు భయపడుతూ ఎన్నాళ్ళయ్యా, ఎన్నేళ్ళు అయ్యా? ఇదే గుళ్ళో మీ చేత్తో మాకు ప్రసాదం పెట్టేవారు, ఆ చేత్తోనే ఇంత ఇసం పెట్టేళ్ళండయ్యా. నన్నేం చేయమంటారయ్యా? మనుషుల్లోనూ మంచి చెడ్డలుంటాయి. మనం భగవద్గీత పట్టుకుంటే వాళ్ళు బండకత్తులు పట్టుకుంటున్నారు, మనం నరసింహ అంటే వాళ్ళు నరకండిరా అంటున్నారు. వాళ్ళని ఎదిరించాలంటే మనకి ఓ సైన్యం ఉండాలి. ఇంటికి ఒకణ్ణి మీరు బలిదానం చేయాలి,
మనందరం మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టలేదనుకుంటే వాళ్లే మన గ్రామాన్ని మన కుటుంబాల్ని రక్షించే బలిదేవుళ్ళు అవుతారు. అయ్యా, తమరు చెప్పినట్టుగా ఊళ్ళో అందరమే తలా ఒక బిడ్డను దానం ఇచ్చాం. అయితే ఇక నా ఇల్లే మిగిలింది కదూ. నరసింహ, రైల్వే స్టేషన్ వెళ్ళాం, అమ్మాయి గారు బట్టలు తీసుకుని ఎవరు రాలేదు. అదేందయ్యా, పుట్టినరోజు నాడు తన కూతురు బంగారు బొమ్మ లాగా ఉండాలంటాడు కుప్పసామి నాయుడు. ఇప్పుడు ఎట్టబ్బా తమ్ముడు, కుప్పసామి భవన్ లైన్ లో పెట్టు. అలాగేనయ్యా. హలో అన్న, బావగారు ఉన్నాడా? బావగారు నమస్కారం. ఏందయ్యా నువ్వు లైన్ లోకి వచ్చినా? అమ్మాయికి ఇవ్వు, నా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. ఏంది చెప్పేదా? పెన్నానది డ్యామా? కొత్త పట్లు రైల్లో పంపలేదంటే నువ్వు? ఈ సంగతి కనుక తెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టిద్దయ్యా నీ కూతురా. రైలు బయలుదేరే టైంకి అందలేదయ్యా, అందుకే హెలికాప్టర్ లో పంపిన. గంటకు 45,000 ఖర్చు పెట్టి పుట్టినరోజు కూడా హెలికాప్టర్ లో పంపిస్తున్నా? నా కూతురు కంటే నాకు 1,000,000 ముఖ్యం కాదయ్యా. ఇంటి బయటికి వెళ్ళి చూడు, ఆల్రెడీ హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉంటుంది. Get the things out. Hey! Dhiyan ra? Hurry up, hurry up! Dhiyan de! Dhiyan de! Tension da pinna. Anjali pat linka rala din tandi. Ushi ni panta pada, ego ne? Helicopter lo vampi chinad Anjali wal naina. Thondar ka pila ne? Yora ni lagu thayar jayala. Thank you.
అంజలి, నీ పుట్టినరోజున నీ కోసం మీ నాన్నగారు ఈ బట్టలు హెలికాప్టర్ లో పంపించారు. ఐ లవ్ యు డాడీ. మామయ్య వాళ్ళు నీకో ఎదురు చూస్తున్నారు, గుడికి వెళ్ళాలంట, త్వరగా రా అంజలి. శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నువ్వేనా డాన్స్ మాస్టర్? మనకు అంత ప్రమోషన్ ఎక్కడదే, నేను హార్మోనియం గాని, మా గురుగారు లోపల ఉన్నారు. ఏ డాన్సర్ బయటిరా, మా సేహాచలం గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నేను అవసరం అనుకుంటే ఆయనే రమ్మను. రేయ్ ఆగండి బాబు, ఆగండి, తొందర పడకండి బాబు. సింహాచలం నాయుడు గారు అంటే సామాన్యులు కాదు, జమీందారి వారసులు. నువ్వు వెళ్ళడం మంచిది బాబు. అవును గురువా, వాళ్ళెవరో పెద్దవాళ్ళు అంటున్నారుగా. ఎంక్వైరీ చేస్తే మనం ఎవరో తెలిసిపోయే ప్రమాదం కూడా ఉంది, ఎలాటమే మంచిదేమో. బండ బడా, డాన్స్ మాస్టర్ అంటే ముసిరోడు అనుకున్నా, వెనకాయవేనే యాన్ని వచ్చుకున్నావా? రాయలసీమలో నీకు 50,000 పడేస్తాం. ఆ స్కూల్ మూసేసి నీ సామాన్లన్నీ తీసుకుని రేపు పొద్దున్నే ఇక్కడికి రా. మా మేనకోడలికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు నేర్చుకుంటుంది. కుదరదు సార్. అయితే 100,000 రూపాయలు ఇస్తే కుదరద్దా? కుదరదని చెప్పింది డబ్బు తక్కువని కాదు. అయితే ఏందో, మీ ఇంటికి వచ్చి మీ మేనకోడలికి మూడొచ్చినప్పుడు నేర్పించడం? ఏందబ్బా ఏం తమాషా పడుతుండవే, ఒళ్ళు ఎట్టా ఉంది? అమ్మపాలు తాగిన వాణ్ణి కదా, స్ట్రాంగ్ గా ఉంది. అంటే మేము అమ్మపాలు తాగలా, గాడిద పాలు తాగినావా? తాగింది మీకే తెలియాలి, తాగింది గాడిద పాలు, అడ్డగాడిద పాలు. కాలికి గజ్జ కట్టి బృహన్నలలాగా తైతక్కలాడుకునేవాడి, ఏమి నీకెంత పొగురా? కాలికి గజ్జ కట్టి ఆడే నాట్యాచారుండే కాదు, కన్నెర చేస్తే శివతాండవం చేసే పరమేశ్వరుణ్ణి కూడా. నా మేనకోడలు నాట్యం నేర్చుకోవడం తప్పా? తప్పు కాదు, కానీ నాట్యం అంటే మీ ఇంటికొచ్చి ఒళ్ళు పట్టడం కాదు. కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు, రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా ఎలగలిగారు. అటువంటి కళ ఒళ్ళు బలిసిన మనుషుల మధ్య, కళ్ళు మూతబడిన అహంకారుల మధ్య రాదు. రెచ్చగొడుతున్నావు, పిలిచింది మీరు, రెచ్చగొట్టింది మీరు. నోటితోనే కదా సమాధానం చెప్పాను, కాలి గోటితో కాదుగా. ఈ గుమ్మంలోకి రావాలన్నా, ఈ గుమ్మం దాటి పోవాలన్నా మా అనుమతి కావాలరా? అమ్మ కడుపులోనే ఉండి పద్మవ్యూహాన్ని ఎలా బద్దలు కొట్టాలో తెలుసుకున్న అభిమన్యుడికి అన్నను నేను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. రాయ్ కుక్కలరా. Oh, my God.
మీ ఇంటి కుక్కల్ని చూసి మీరు ముందు మర్యాద నేర్చుకోండి. ఆ తర్వాత మీ మేనకోడలు నాట్యం నేర్చుకుంటుంది. నమస్కారం సార్. ఫీజ్ ఈ నెల ఫీజు నువ్వు కట్టేశావుగా? ఇది రాదు కదా మాస్టారు, అంజలిది. నాట్యం ప్రారంభించే ముందు ఎవరెవరికి నమస్కరించాలో తెలుసా? భూదేవికి. చూపించు. ఇది శిరస్సు పైన సర్వదేవతా నమస్కారం. ఇది ముఖం ఎదుట గురువునకు గురు సమానులకు నమస్కారం. ఇది హృదయం ముందు మాతాపితరులకు నమస్కారం. ఇలా పిడికిళ్ళు బిగించి బటన్ వేళ్ళు ఇలా పెట్టి హస్తభ్రమణంతో భుజాల చుట్టూ తిప్పి మళ్ళీ హృదయం దగ్గరకు తీసుకురావాలి. ఇది పూర్వ విద్యార్థులకు, అధ్యాపకులకు, పెద్దలకు పెట్టే నమస్కారం. ఆఖరిది ముఖ్యమైనది భూదేవికి. ఇలా రెండు అరచేతులు భూమి కానించి తిరిగి తీసుకుని కళ్ళగద్దుకుని పైకి లేచి చేసే నమస్కారం భూదేవికి. నా పాదాలతో తట్టడం వల్ల నీకు శ్రమ కలిగినా, నా అపతాళం వల్ల బాధ కలిగినా క్షమించమని కోరుతూ నాట్యం ప్రారంభించాలి. అర్థమైందా? అయింది సార్. అర్థమైతే చేసి చూపించు. అలా కాదు, ఇలా నీ రెండు చేతులు ఇలా శిరస్సు మీద ఉన్నప్పుడు నీ శరీర భంగిమ ఇలా ఉండాలి. నడు ఇలా బిగించి పట్టాలి. కొమ్మలి కొరుక్కు తిన్నది కోలాటంలో, కిక్కెక్కే చలికిరెక్కుతున్నది ఆరాటంలో, ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో, దిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో, మంచావే మైకంలో, కొమ్మలి కొరుక్కు తిన్నది కోలాటంలో, కిక్కెక్కే చలికిరెక్కుతున్నది ఆరాటంలో, ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో, దిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో.
సహజ గుణం చిలక పెదర కళ ఇది చిలిపితనం పులుక సరసపు విందుకు సమరము ఎందుకు తాత కోమలి కురుక్కు తిన్నది కోలాటంలో కిక్కెక్కే చలికిరెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిరుక్కుతున్నది సింగారంలో ముంచాలే మైకంలో అమ్మా ఆ చేతులు విప్పేసి నడుం మీద పెట్టుకో. ఏంటి చెప్పేది వినమెందుకు? చూడమ్మా నీకే చెప్పేది, నడుం మీద చేతులు పెట్టుకొని ఇలా కాలెత్తు. అమ్మాయి నువ్వన్నా చెప్పు బాబు. నువ్వు చూడాల్సింది నా మొహాన్ని కాదు, చేతులు ఇలా నడుం మీద పెట్టు, కాలు ఇలా పెట్టు, మళ్ళీ చేతులు, చేతులు ఇలా నడుం మీద పెట్టి ఊపిరి బాగా బిగించు. నాట్యం మీద నీకు ఏకాగ్రత లేదు. నిజంగా నీకు నాట్యం మీద అభిలాష ఉంటే ఇప్పుడు నేను చేసే దాన్ని చూసి నువ్వు చెయ్యి. ఇక్కడ కాదు, ఆ రాయి మీద నిలబడి చెయ్యి. అంజలి, ఏమిటిది? కొత్త బట్టలు. ఎవరు తెమ్మన్నారు? నేనే తెచ్చాను. మీరు అందరిలా ఉండకూడదు, స్పెషల్గా ఉండాలి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూడాలనిపించేలా ఉండాలి. తీసుకుపో, నా ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏ ఆగండి, అదేంటి కొత్త బట్టలు ఇస్తే మీ గురుగారికి అంత కోపం వచ్చింది? రాదేంటి మరి, మా గురుగారికి ఆయన భార్య గుర్తొచ్చుంటది. ఆయనకి పెళ్ళైందా? పెళ్ళైనదా? బిడ్డ కూడా ఉండాడు మా లోపలున్న బిడ్డ నీ బిడ్డ కాదా? మురుగా నాకు పెండ్లామే లేదు, బిడ్డ ఎక్కడి నుంచి మా వచ్చిన? మరి ఆయన భార్య ఎక్కడుంది? ఏ మరం
కొత్త మృదంగం గజ్జలు కొనాలన్నారుగా, టౌన్కి వెళ్ళొద్దాం పదండి. మీరెందుకు సమయం, మేం పుడుస్తాము. అక్కర్లేదు బాబుని దీక్షుతుల గారికి అప్పచెప్పాను, పదండి. బొమ్మ తీసుకున్నానా బాబు? నేను ఆడిస్తాను. జాగ్రత్త అమ్మా, బాబు గనక ఏడిస్తే కిటికీలో పాలసేసా పెట్టాను, పట్టించమ్మా. ఓకే, మీ వల్లీలు నడుము కట్టుకోండి. నువ్వు ఈ స్కూల్లో చేరటానికి వచ్చావా? ఈ స్కూల్ ఎవరిదో తెలుసా? మాస్టర్ది. ఆయన ఎవరో తెలుసా? మా మాస్టరు కాదు, నా మొగుడు. ఏంటలా తెలబోతున్నారు? పెళ్ళం చచ్చిపోయిందని చెప్పాడా? ఈ మగాళ్ళంతా అంతే స్టూడెంట్స్ అంటే అంతా 12 ఏళ్ల లోపు వాళ్ళు అనుకున్నాను. మీరంతా పెద్ద మనుషులైన పిల్లల్లా ఉన్నారే, ఎందుకు నవ్వుతున్నారు? వయసులో ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు. ఇలా మగ మాస్టర్ దగ్గర నేర్చుకోకపోతే ఒక ఆడ టీచర్ని చూసుకోవచ్చుగా. మీరు రేపటి నుంచి ఇలా గ్లామర్గా ఉండొద్దు. అయ్యయ్యో, నా బుజ్జికి నేడుస్తున్నాడు. ఊరే బంగారు కొండ వచ్చేస్తున్నానరా. నా బుజ్జికన్నా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? అయ్యయ్యయ్యయ్యో, లే ఏడొద్దు నాన్న. వచ్చి నాన్న ఏ అమ్మాయి, మీ గురువుగారి పెళ్ళాన్ని ఒక్కదాన్ని ఇలా కష్టపడుతుంటే అలా చూస్తావే? రైట్. ఏం చేయాలి మేడం? ఆ సునిపిండి ఇవ్వు. నువ్వు మంచిదానిలా ఉన్నావు, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. ఇక్కడున్న వాళ్ళలో ఎవతైనా మా ఆయనకి లైన్ వస్తుందా? ఏంటి అలా చూస్తున్నావు? ఎవతన్నా ఉందా చెప్పు, దాని చేరోడదీసి జాకెట్లు కుట్టించుకుంటాను. అలాంటిదేం లేదు మేడం. నా బంగారు కొండ బజ్జుంటావమ్మా. అయ్యి బాబుని చూస్తూ ఉండు, నేను స్నానం చేసి వస్తా. అరే బాత్రూంలో లక్ సోప్ లేదేంటి? సున్నిపిండితో రుద్దుకోండి మేడం. అమ్మో, లక్ సోప్తో రుద్దుకోకపోతే ఆయనకు అసలు మూడే రాదు. చాలా గ్యాప్ తర్వాత కలుస్తున్నాం కదా, మూడు పాడు చేయచ్చా? నీకు అసలు సంగతి తెలుసా? మా ఇద్దరిని కలిపింది లక్సే. ఒకరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాం, అనుకోకుండా ఇద్దరం ఒకదాని మీద చేతులు పెట్టాం. దేని మీద? లక్స్ మీద. అప్పుడు కలిసినాయి మా లుక్స్. లక్స్ నా చేతికొచ్చింది, లవ్ అయిన గుండెల్లోకి వెళ్ళింది, అంతే. ఆ రోజు నుంచి లక్సే అంటే సెక్సే. లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా? లక్సు పప్ప లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా? అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా? ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సమరసింహారెడ్డి సొగసి అసలు బట్టి ఒడిచేరి ఆడి కిసుకబడ్డి. లక్స పప్ప లక్స పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా?
దీపం పత్రంతో ఎంఆర్ పిల్సుకు పగలూరే ఈ ప్రేమని పండిల్సుకు చెక్కిందల్లా చెక్కై పురుషోత్తమా అడ్డు వైపు లేదో నరసింహమా జపాన్ బొమ్మ ముట్ట నీవే మొదటి చుమ్మా సామి రంగా సుపరంగా ఇక ఆగలేను చీరల దొంగ లక్ష పప్పల్ లంచుకొస్తావా లడ్డు కురికిస్తావా లబెట్టి నిపిస్తావా లెల్లి పువ్వు వంటి సోకులీజుకిస్తావా కౌగిలి ఉంటే డ్రెస్ ఎందుకే కన్నెల అందాలన్నీ కరిగేందుకే హరే రామ హరే కృష్ణ రెండు తీసే బాలకృష్ణ సిద్ధమైతే సత్యభామ కెవ్వు మనదా కోనసీమ అయ్యో ఒడిజేరి చూసే వయసు హంగమ్మ లక్ష పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బెత్తి నిపిస్తావా లిల్లి పువ్వు వంటి సూకులీజుకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సోకుని తంటానా సొత్తు దోచిస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా వసే చింతామణి వరస కలిపే ఎన్ని సమరసింహారెడ్డి సొగసి అసలు వడ్డి ఒడిచేరి ఆడి కిసుకపట్టి కంగ్రాచులేషన్ సార్ మా మేడం గారు సూపర్ మేడమా ఎందుకు సార్ ఇంకా దాస్తున్నారు మీ మిస్సెస్ ఎవరో మాకు తెలిసిపోయింది నా మిస్సెసా ఏమిటి నీ ఉద్దేశం బాగుంది ఏం బాగుంది మీ ఆవిడ లోపల వెయిటింగ్ లక్సబ్బుతో వెళ్ళండి హాయ్ బావా ఎప్పుడొచ్చావు చాలా సేపు అయింది నీ కొడుకు నీళ్లు పోయడం అయింది పౌడర్ అద్దడం అయింది వాళ్ళందరికీ నా భార్యనని చెప్పడం కూడా అయింది తప్పే ఉంది బావా నేను నీ మరదల్ని నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే మొదటి ఛాన్స్ నాకే కదా వస్తుంది ఇంత సడన్ గా ఎందుకు ఊడిపడ్డానో తెలుసా మా నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటానని రైలు ఎక్కేశాను చిన్నపిల్లైనా నాకు రాని ఆలోచన దానికి వచ్చింది అక్కంటే దానికి పంచప్రాణాలు అందుకే అక్క కొడుకు తల్లెవ్వాలని ఇంత దూరం వచ్చింది దాని కోరిక న్యాయం అనిపిస్తే పెళ్లి ఏర్పాట్లు చేస్తారు మామయ్య ఈ జీవితం శ్రావణికి అంకితం ఈ బిడ్డని తన తీపి గుర్తుగా శ్రావణి నాకు మిగిలి చెల్లింది అందుకే ఏ ఆయా చేతిలో పెట్టకుండా నేనే పెంచుతున్నాను ఈ బిడ్డకి తల్లిగా ఇంకెవరిని ఊహించుకోలేను అంజలి అంతా విన్నావు కదా విన్నాను నేను చేసింది తప్ప అసలు మనిషికి తప్పనిపించిందిగా అంజలి నువ్వు తెలివైన దానిలా ఉన్నావు నాకు సలహా చెప్తావా ఏమిటి మా బావంటే నాకు చచ్చేంత ఇష్టం ఆయన ప్రేమలోకి ఎలా దించాలో తెలియడం లేదు నీ దగ్గర ఏమైనా చిట్కాలుంటే చెప్తావా ఇల్లు కల్లా ఒక తేడుస్తుంటే హాట్ వాటర్ కాచుకోవచ్చా అని అడిగిందట నీలాంటిది ఒకతే అసలు సామెత ఇది కాదే మా గురువు గారు ఎంత పక్కా మనిషో పురించినాదా సంధ్య సుట్టం కాబట్టి స్వరంతో చెప్పినాడు అదే నువ్వైతే కొద్దిగా చెప్పును నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు ఏదన్నా కావాలనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టను అంత లేదులేమో మా గురుడి విషయంలో నువ్వు ఓడిపోతావు పందెమా ఇక్కడ కాలు పెట్టగానే గజ్జ కట్టించుకున్నాను ఇప్పుడు కన్ను పడింది తాళి కట్టించుకోకుండా వెళ్ళను మా గురువుతో కంటల్లా తాళి కట్టించుకునేది వంతెన దాటినంత వీజీ ఇల్లే బెట్ బెట్ ఓకే ఇదిగో ఏలుంది కదా అని ఎత్తేసావు ఇప్పుడు అమ్మాయి గెలిస్తే
గెలవాలని దానే రా ఎత్తినది. మన ఇద్దరం ఎంతకాలం గురువుకు తోడుగా ఉండపోతాం. ఈ అమ్మ మన గురువుకు మంచి జోడీ మాదిరి ఉండాలి. నీ అరవ బుర్రే బుర్రయ్యా, ఇదిగో ఆ ఈరప్పన్ గారి దగ్గరికి నక్కిలని గోపాలను పంపించారు, కానీ నిన్ను పంపిస్తే ఎనిమిది రోజులకి వెనక్కి తీసుకొచ్చేవాడు. నిన్ను పంపితే ఉరి వేసిన మన గురువు ఎక్కడ? ఏమిరా, పాంబు చూసిన మాదిరి వణికిపోతా ఉండవో? ఆ కుప్పు సాగు నాయుడికి మనం ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోయిందిరా. ఆడు ఇప్పుడు హెలికాప్టర్ లో దిగాడు, మనం లేచేటానికి వచ్చుంటాడు. మన ఈ విషయం గురువుతో చెప్తాడురా. గురువు గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడో మనకు తెలుసును. ఈ సంగతి గురువు గారు తెలిస్తే సింగం మాదిరి పోయి వేటాడేస్తారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? నా మాట అంటరా, వెళ్ళి చెప్పేద్దాం. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా నాన్న. ఉంటానమ్మా. వేటాడబోయిన పులి వేటు తప్పుకు తిరుగుతా ఉండాది, దాని జాడ తెలియందే నేనిక్కడికి రాలేను, నిన్నక్కడికి తీసుకుపోలేను. మీ అక్క పగ కోసం నువ్వు ఆడే ఉండిపోయి మా చెల్లెలి బిడ్డను ఈడనే ఉంచినావు. సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటా ఉన్నావులే బావా. మీరు కండ్లలో పెట్టుకు చూసుకుంటారనే కదా నేను నిశ్చింతగా ఉండదే. రేపు నీకు మంచి బహుమతి ఇవ్వాలని వచ్చినానమ్మా. ఏమిందిరా, పాలపేక కనపడలేదు గురువా, అందుకే ఎడుతున్నాడు. ఐదు నిమిషాలు కొనుక్కొచ్చేస్తాం. ఇదేంటి? కుక్క పట్టి ఏడుస్తుంటే గుండె ఆగిపోతుందేమోనని పసిబిడ్డ అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అంటూ తల్లి అన్నం పెడుతుంది. చందమామ రాడని ఆ తల్లికి తెలుసు, అయినా అబద్ధమాడి గోరుముద్దలు తినిపిస్తుంది. నాకు పాలు రావని తెలిసి కూడా పిల్లవాడి ఏడు పాపటం కోసం ఇలా చేశాను. చెప్పినట్టే మన గురుణ్ణి సగం పడగొట్టింది. ఆమా, ఇంత పని ఎప్పుడు మా చేస్తివే? నా పుట్టినరోజు అయిపోయింది కదా, ఇతనితో డిజైన్ చేయించి మరీ నా డ్రెస్ వేస్తున్నారేంటి? కిందకి దిగితే నీకే తెలుస్తుందమ్మా. ఈగలు దొరుతాయి, డోర్ మూసుకో, కూర్చోమ్మా. రే అల్లుడు, బాగా చూసుకో, తర్వాత వంక పెడితే ఒప్పేది లేదు. ఓ, నీకు చెప్పలేదు కదమ్మా, ఈరోజు నీకు పెళ్లి చూపు. హలో, అదేమిట్రా తమ్ముడు, అమ్మాయి ఇట్లా లేచి వెళ్ళిపోతుంది, మా వాడు దానికి నచ్చలేదా? ఇంకా నచ్చేది ఏందమ్మా, పెన్ అన్నది డ్యామా, అర్థం కాల? అదేం కాదు, చిన్నపిల్ల కదా, కొంచెం సిగ్గుపడుతోంది, నేను మాట్లాడొస్తాను. ఏం పనమ్మా ఇది, పెళ్లి చూపుల్లోంచి అట్లా లేచి రావచ్చా? నాకు చెప్పి ఏర్పాటు చేశారా ఈ పెళ్లి చూపులు? అదేందమ్మా, కూతురికి నచ్చిన బట్టలు హెలికాప్టర్లో పంపడం గొప్ప బహుమతి కాదు నాన్న. నచ్చిన మొగుణ్ణి తెచ్చివ్వటమే ఒక తండ్రి కూతురికిచ్చే గొప్ప బహుమానం. ఈ పెళ్లి జరగకపోతే చాలా గొడవవుతుందమ్మా. ఏం గొడవ జరుగుతుందో తెలుసుకోవటానికి నేను బ్రతుకుంటే కదా. అంతదాకా ఎందుకులేమ్మా, ఎట్లా జరగాలనుంటే అట్లా జరుగుతుంది. నువ్వు కాస్త మౌనంగా ఉంటావు, అదే నువ్వు నాకిచ్చే గొప్ప బహుమతి.
ఆ మొహంలో నవ్వు చూస్తుంటే అమ్మాయి ఒప్పుకున్నట్టుగా ఉంది. అది నా కూతురయ్యా, చెప్పాను కదా సిగ్గుపడింది. అక్క అందరు కళ్ళు తిరిగేలా వాళ్ల పెళ్లి చేస్తాను. అడుగు, నీకు కట్నం ఏం కావాలో. ఆ నరసింహనాయుడు తల కావాలిరా. శభాష్మిత శభాషక్క, సరైన టైంలో సరైన కోరిక కోరా. నీ కొడుకున్న కూతురు మెళ్ళో తాళి కట్టడానికి కనీసం ఒక్క నిమిషం ముందైనా ఆ నరసింహనాయుడు తల నరికిస్తా. వెళ్ళి బాబుని తీసుకురా. ఇప్పుడంతా నీ మీదే ఆధారపడి ఉంది. మా ఇద్దరి భవిష్యత్తులు తేల్చవలసింది నువ్వే. మీ నాన్న ఈరోజు మీ అమ్మ చచ్చిపోయిన రోజు అనుకుంటున్నాడు, కానీ కొత్త అమ్మ పుట్టినరోజని నువ్వు నిరూపించాలి, సరేనా? ఇది సీతారాముల విగ్రహం. నువ్వొచ్చి ఇది ముట్టుకున్నావనుకో మీ నాన్న నన్ను చేసుకోడు, నాకు ఒకటే సీత అంటాడు. ఇది కత్తి, నువ్వు దీన్ని ముట్టుకున్నావనుకో మా నాన్న మా పెళ్లి జరగనివ్వడు. ఇది వెంకటేశ్వర స్వామి, ఈ పక్క అలివేలు, ఆ పక్క పద్మావతి. నువ్విది ముట్టుకుంటే మీ నాన్న నన్ను తప్పకుండా చేసుకుంటాడు. ఒరే నాన్న, ఇదే పట్టుకో. దా 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 దానన్నా, దాదా దాదా దా దా దా. కొడతాలే నిన్ను మెచ్చుకుంటుంటే కాస్త మెత్త పడతావా.
తారు సొగసుల మిఠారి సగలకు కన్ను కొడతాలే కసు బుస్సు మంటూనే నాకు ప్లస్ అవుతావా చీటికి నాటికి చీమల కొట్టులే చుర్రు చుర్రు అందిన కోటో కమ్మని ఎంగిల్లే అత్తరు మల్లెల చిత్తడి కోగిల్లే కుయ్యు మురు నిద్దరు పట్టడి ఇద్దరి యొక్కలే అబ్బో ఇన్ని అందాలు ఇంకా ఏమి అందలే నిన్ను ఎన్ని పర్వాలో ఎక్క తెచ్చి ఇదెంతో బాగుంది చూడండి చాలా బాగుంది అది కాదు ఇది బాగున్నట్టుందన్న అన్ని బాగానే ఉన్నాయి ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు అమ్మా ఇది కదా ఫైనల్ సెలక్షన్ యాండి ఏంటి చంద్రగ్రహణం పట్టినల్లా ఫేస్ నువ్వును ఏం జరిగింది పైకి మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుందండి అమ్మాను చూసి చూడు అమ్మా అమ్మాను ఎవడు మీడా నా కొడుకు పెళ్లి కాకుండానే ఊళ్ళో కొడుకు వచ్చాడమ్మా వీడు డాన్స్ మాస్టర్ గారి అబ్బాయి నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాననుకో వీడిని కొడుకు అవుతాడుగా చూడమ్మా వీడు నిన్ను అమ్మా అని పిలిస్తే మీ నాన్న మమ్మల్ని వీడమ్మ దగ్గరికి పంపుతాడు నీకు దివాకర్కి పెళ్లి నిశ్చయమైంది వద్దని నాన్నకి నేను నానాడే చెప్పాను కార్డులు కూడా ప్రింట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చేశాం తీసుకెళ్లి చెత్త కుప్పలో పారేసుకోండి ఏంది పారేసేది పెన్ అన్నది డ్యామా అయి పలక మీద రాతలు కాదమ్మా తుడిపేయడానికి నుదుటి మీద రాతలు అనే అనుకుండు నీకు తెలీదు వదులు తొందరా వీడికేమవుతాడు నా కొడుకు ఓహో కొడుకును అడ్డం పెట్టుకుని షార్ట్ కట్ లో కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటున్నావా ఏంట్రా లుక్కు ఏదో బూత్ మాట అన్నట్టు నీ కొడుకు చేత మా అంజల్ని అమ్మా అనమని ప్రాక్టీస్ చేస్తున్నావురా ఊళ్ళో వాళ్ళందరినీ అమ్మా అనిపిస్తుండవే మరి వీడమ్మేమైంది అయితే అది కూడా నీకు మాదిరిగానే షార్ట్ కట్ లో డబ్బు సంపాదిస్తున్నదా ఏందిరా ఏందని వాడు ముందుకు రావడము నువ్వు ఆపడము ఏం కిండరా కొడతా తెల్లారేసరికి నువ్వు నీ వాళ్ళు ఈ బిడ్డను తీసుకుని ఈ ఊరే కాదురా ఈ జిల్లాను కూడా వదిలిపోవాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా నేనేం చేయొద్దు మేము ఇంకెప్పుడు నీ జోలికి రావు మమ్మల్ని వదిలి
దివాకర్ నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడిదే? దివాకర్ని. శుభలేఖలు పంచేశారా? ఏంది పంచేది? పెన్ అనేది దేవా అయ్యా, నేను అటక మీద దాచిపెడతాగానే సంక్రాంతికి సొలి కాసుకోయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నిజమే నేను మాట్లాడేది. నీకు కాబోయే పెండ్లమా ఈ డౌర్తోనూ లేచిపోవడానికి రెడీగా ఉంది. ఎవడాడు? తల తీసేస్తానని చెప్పు. తీద్దామనే మేము పోయినాం. వాడు మా కాళ్ళు చేతులు ఇరగదీసి పంపిళ్ళా. నాయనా, అర్జెంటుగా వచ్చి అంజలి తీసుకుపో. ఈడ మాకు నిద్రలు పట్టడంలా. అంజలి, అంజలి, డై, మీరు అరువులో పోయి చూడండి. బాబాయ్, అంజలి ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. డై, రండ్రా. మీరు అడతకండి ఇల్లు మొత్తం వెతకండి. వై, ఎక్కడ కనిపడినా వదలొద్దు. అంగుళం వెతకండి. అంతా వెతికాం, ఎక్కడా లేడు. అక్కడ అది లెటర్ పెట్టింది. వాడిక్కడ ఇల్లు ఖాళీ చేశాడంటే ఇద్దరూ కలిసి లేచిపోయి ఉంటారు. పదండ్రా. ఎక్కడికి మా వస్తా ఉండవు? మళ్ళీ మీ వాళ్ళు కత్తులు గొడ్డలు వేసుకుని మా మీద పడేదానిక? మా గురువు బతుకుతో ఎందుకు మా ఆటలాడుకుంటా ఉండవు? నీకు దండం పెడతా, నువ్వు పోమా. ఆ ఇంటితో నా వాళ్ళతో తెగతింపులు చేసుకున్నాను. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అంజలి, ఇంత దూరం ప్రశాంతంగా బతుకుతావని వచ్చి దాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాను. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెళ్ళిపో. లోకం దృష్టిలో నా భార్య చనిపోయింది, కానీ వీడి రూపంలో నాతోనే ఉంది. వీడి కోసమే నేను బతుకుతున్నాను. అమ్మాయి బండి కిందరా, ఎందుకు చూస్తా ఉండవా? మరి Thank you.
బండి వస్తుంది. అప్పుడైతే ఏయ్ ఎవరు? ఓయ్ ఏంటి దొర్దని? ఎర్ర జెండా చూపించు. ఏంద్ర అట్టే చూస్తూ ఉన్నారా? వాడు ఏ పెట్టిలో ఉన్నాడు? ఎత్తికి వాడి స్థల నరికి ఆ పాట మన పిల్లలు తీసుకురండి. రేయ్ పంతులు, మర్యాదగా అంజల్ని అప్పగిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. రారా బయటికి. ఏ మాస్టారు, రైలు అంగుళం కూడా కదలదు. రారా బయటికి. నిమిషం టైం ఇస్తున్నా, దిగిరాకపోతే రైలు మీద బాంబులేస్తాం. నీతో పాటు అందరూ చస్తారు. దిగారా? డాన్స్ మాస్టర్ కాదు, నరసింహనాయుడు. పరిగెత్తండి. ఆ అప్పలనాయుడు కొడుకులకి నీకు ఏంటి సంబంధం? అసలు నువ్వెవరు? మీ నాన్న పేరేంటి చెప్పు. కుప్పస్వామి నాయుడు. ఎందుకు వచ్చావు? ఎవరు పంపారు నిన్ను? గురు, గురు, నీకు అసలు బుద్ధుందా? ఆయన జీవితంలోకి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వే కనుక కుప్పస్వామి నాయుడు కూతురు అని తెలుసుంటే నేను అక్కడే చచ్చి. ఇదిగో మీ నాన్న నరసింహనాయుడు చేసిన నష్టం ఏంటో తెలుసా? నీకు తెలుసా? అందరి పిల్లల్లాగా అమ్మ ఒడిలో నాన్న నీడలో ఊరి బడిలో పెరగాల్సిన మా నరసింహనాయుడు మీ నాన్న మూలంగా అప్పలనాయుడు మూలంగా కలం చేత పట్టకుండా కత్తి కర్ర చేత పట్టుకుని సగం నరుడిగా సగం సింహంలా పెరిగాడు. గ్రామానికి బలిదేవుడయ్యాడు. మామా, ఏ ఆశయంతో నాన్న మమ్మల్ని పెంచాడో ఆ ఆశయం నెరవేరే రోజు వచ్చింది. వెళ్ళు, ఆ అప్పలనాయుడికి నా కబురు అందజేయి. నాయనా, రఘుపతి నాయుడు ఊరి నుంచి మనిషి ఏదో కబురు తెచ్చినాడు. కబురా? నాక ఒక్కడే వచ్చినాడా? అంత ధైర్యం నాడి నుంచి వచ్చింది రావానికి. రమ్మను. ఎందుకు వచ్చినాడో చెప్పమను. మా ఊరి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి వారి 500 ఎకరాల దేవుడు మాన్యాలలో గత 15 ఏళ్లుగా వస్తున్న రాబడి మొత్తం 1,54,76,396 రూపాయలు మీరు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని రేపు ఉత్సవం రోజు గుడిలో జమ చేయాలి. ఏ ఊరి నడిబొడ్డులో మా ఊరి పెద్ద గుండె మీద కాలు వేసి నిలబడ్డావో అక్కడే ఆ పెద్ద మనిషి రఘుపతి నాయుడు కాళ్ళు పట్టుకుని నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఆగప్ప, ఇంతేనా? ఇంకేమైనా మొక్కలుండాయా? ఉత్సవ విగ్రహానికి అపరాధం చేసినందుకు గుడి ముందు 1,000 మోకాళ్ల గుంజిళ్లు తీయాలి. నిశ్శబ్దం అప్ప, తీయకపోతే
నీ తల తీసుకెళ్తానని చెప్పమన్నాడు. ఆ ఎవడు? నరసింహనాయుడు. ఆగండి, సవాల్ చేసిన నా కొడుకు పూజలో ఉన్నాడు. పూజ నాపడం ధర్మం కాదు. ఆడు పూజ పూర్తి చేస్తే నేనెట్ట నెగ్గుతాను. రే పదండ్రా, వెళ్ళటానికి వీల్లేదు. రే, నువ్వు చెప్పేది ఏంది? ఆగప్ప, నేను గొంతు విప్పకుండానే, నేను పేరు పెట్టి పిలవకుండానే నీ కొడుకును బయటకు రప్పిస్తాను. రే, ఈ రఘుపతి నాయుడిని చావబాదండి. ఈడి అరుపులు ఇని ఈడి కొడుకు బయటకు రావాలి. అయ్యా, పిలవరా? పిలువు. అరవరా, అరు నరసింహ అన్నారు. ఆరతిచ్చే లోపు వాడు బయటకు రావాలా? అరు నేను పసివాడిగా ఉన్నప్పుడు ఇలాగే నా తండ్రి గుండెల మీద కాలేసి ఊరుమడి సవాలు విసిరావు కదరా. పిలవరా, నీ కొడుకుల్ని పిలువు, కన్న తండ్రిని కాపాడండి అని అరు. అరవరా, ఈ సీమలో పుట్టిన వీరుడు అయితే చేతులు ఆయుధం లేనట్టు చంపడం కాదు, నాతో కలపడు. తండ్రికి పెద్ద కుమారుడు కర్మ చేయాలి, వారిని తీసుకురండి. పంతులు గారు, మా వల్ల కాదు, మీరు కానివ్వండి.
ఆపండి. ఆపవే. బావ చితి మీద ప్రమాణం చేశానక్క. ఆ నరసింహనాయుడు చితి మండేదాకా నీ గాజులు పగలడానికి వీల్లేదు, బొట్టు చెరగడానికి వీల్లేదు, తాళి బొట్టు తెంపడానికి వీల్లేదు. వీల్లేదు. అయ్యా నమస్కారం ప్రకాశరావు గారు. రావయ్యా హనుమత్ శాస్త్రి బాగున్నావా? ప్రతిసారి వీడిని ఎందుకు తీసుకొస్తావు? దరిద్రం అండి దరిద్రం. మేము సింగిల్ జంజీరం రాకూడదు, డబుల్ జంజీరం రావాలి, అప్పుడే శుభాల పండి అని చెప్పేసి శాస్త్రం ఘోషిస్తోంది. అయ్యా తమరు ఎందుకు కబురు పెట్టారు? ఏమి లేదయ్యా, శ్రావణికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా బియ్యంలో రాళ్ళులాగా ఏరిపారేస్తుంది, దాని బతుకు తెగులు పట్టిన పత్తి చేనులా అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. యూ డోంట్ వర్రీ, హనుమత్ శాస్త్రుండగా మీ అమ్మాయిల గురించి ఎటువంటి బాధ అక్కర్లేదండి. ది గ్రేట్ హనుమత్ శాస్త్రి అంటే ఎవరనుకున్నారు? మ్యాచ్ ఫిక్సర్. అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో చెప్పండి. లోపల ఉన్నారు. జై శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఆ ప్రకారముగా సుబ్బారాయుడు గారి ప్రథమ కుమారుడు, ఆరడుగుల అందగాడు, 25,000 పైగా సంపాదిస్తున్నటువంటి వాడు, మిలిటరీలో పనిచేస్తున్నవాడు, అతగాన్ని పెళ్లి చేసుకున్నట్లయితే మీ అక్క సౌభాగ్యవతి అవుతుందమ్మా. ఏంటి అయ్యేది వంకాయ తొడిమా? వారు వచ్చిందంటే గుండెల మీద తాళిబొట్టు తుపుక్కున తెగిపోతుంది. రూటు మార్చండి పంతులు గారు. ఓహో రూటు మార్చమని చెప్తున్నావా? భారత వీర కుమార విజయగాథ నేడు లక్ష్మీపురమున లక్ష్మీనాయుడు ఉండేవాడమ్మా. అతగాడు పెద్ద కుమారుడు ఐపీఎస్ చదువుకున్నాడు, అతగాడు కాకి దుస్తులు ధరించి అవినీతి పరుల గుండెలను చీల్చి చెండాడుతున్నాడు. అటువంటి వాడిని చేసుకున్నట్టయితే రౌడీలో గూండాలో నక్సలైట్లో రోడ్డు మీద కారాపి కాల్చి పారేస్తే తందాన పసుపు కుంకాల పళ్ళం తంతాన. నువ్వు ఇటొచ్చావమ్మా? పత్తి తులారా భ్రష్టులారా బధా సర్ప ద్రష్టులారా. డాడవకండి డాడవకండి డాడవకండి. నేనున్నా నేనున్నా నేనున్నానంటూ కుర్రవాడు ఒకడు వచ్చాడు, రాజకీయాల్లో చేరాడు, త్వరలో మంత్రి పదవి చేపట్టబోతున్నాడు. లైఫ్ థ్రెడ్ గలవాడు, మందు పాత్రల డేంజర్ ఉన్నవాడు. అమ్మా ఈ మండలంలో ఉన్న లిస్ట్ అంతా చదివి వినిపించాను తల్లి. మీకెవరు నచ్చినట్టు లేరు. నేను దొడ్డి దాన్ని వస్తే మీరు ముందు దాన్ని వస్తున్నారు, నేను ముందు దాన్ని వస్తే మీరు దొడ్డి దాన్ని వస్తున్నారు. మనకు లింక్ కుదరటం లేదమ్మా. మీరు ఒక పని చేయండి, మీ అక్కయ్యకి ఎప్పుడు వివాహం చేసుకోవాలనిపిస్తే అప్పుడు నాకు కబురు పెట్టండి, నేను వచ్చి దగ్గరుండి లక్షణంగా వివాహం చేర్పిస్తాను తల్లి. గురువు గారు ఈ దినం మీకు బాగా లేనట్టుంది. బాగా తెలుస్తుంది, నిన్ను వెంట పెట్టుకొస్తే నాకు దినం ఎలా బాగుంటుందిరా అమ్మా. వస్తాను తల్లి. అవును పంతులు గారు నాకు సంబంధాలు చూస్తుంటే నువ్వు రెచ్చిపోతావేంటి? నీకెలాంటి మొగుడు నచ్చుతాడో నాకు తెలుసక్క. మిలిటరీ పోలీస్ పాలిటిక్స్ రౌడీస్ ఫ్యాక్సిస్ లాంటి నీకు ఎలర్జీ కదా. అసలు ఆడదానికి మొగుడు అంత అవసరం ఉంటావా? తల్లి కావాలంటే తప్పదుగా. పోనీ నీకంత బెంగగా ఉంటే పెళ్లి నువ్వు చేసుకో, కాపురం నేను చేస్తా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దివ్య కావ్యం. కూర్చో కూర్చో. శ్రీరామచంద్ర ప్రభు అయ్యా జీవితంలో తద్దినం పెట్టడం మొదటిసారి, ఎతగాడికి పెట్టాలో చెప్పండి. శుభం పలకరా మంకెన్న అంటే ఛీ, నేను పిలిచింది తద్దినం పెట్టానికి కాదయ్యా, పెళ్లి సంబంధం చూడటానికి. పెళ్లి సంబంధమా? ఎవరికిట? మా నరసింహనాయుడికయ్యా. నరసింహనాయుడు గారికి వివాహమా? అయ్యా మీ కుటుంబాన్ని మన గ్రామాన్ని కాపాడడానికి మీరు అచ్చోసి వదిలేసిన బలిదేవులు కదండి ఆ నరసింహనాయుడు గారు. ఆయనకి పెళ్లి ఎలా చేస్తారండి? సంపత్ శాస్త్రి నోర్మై అప్రాచ్య వేధవ, ఈ వేధవ నా పక్కన ఉండటం వల్ల నా స్టేటస్ సగం పడిపోతుందండి. ముదురు కాకి వేధవ ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నాడండి. అయ్యా వాడి మాటలకేం కానివ్వండి, నరసింహారాయుడు గారికి కాబోయే భార్య కోట్ల రూపాయలు విలువ చేసే కట్నం తీసుకురావాలి కదండి. నాకు డబ్బెందుకయ్యా, దీర్ఘ సుమంగళి యోగం ఏ పిల్లకుందో ఆ పిల్ల నా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. అయ్యా తమరు కోరిక అద్భుతంగా ఉందనుకోండి, చిరకాలం పసుపు కుంకాలతో కళకళలాడే అదృష్టవంతురాల ఫోటో ఒకటి చూపిస్తాను, తిలకించండి చూడండి. మహాలక్ష్మిలా ఉందయ్యా. చిత్తం పెళ్లి చూపులు అక్కర్లేదు, ఆహా ఏకంగా ముహూర్తాలు పెట్టించేసి పెట్టించవచ్చు. కాకపోతే స్వామి ఈ పిల్లతో చిన్న చిక్కుచ్చి పడిందండి, కత్తులు కటార్లు బాంబులు పట్టుకునే చేత్తో తన మెళ్ళో తాళి కట్టించుకోనని భీష్మించి కూర్చుందండి. వాడు కత్తులు కటార్లు ఎపుచ్చుకుంటాడని ఎవరు చెప్పారయ్యా? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నా ఈ అమ్మాయి నా ఇంటి కోడలవుతోంది అంతే. అంటే ఒకవేళ కుదరదేమోనని. సంపత్ శాస్త్రి అయ్యా నీకు తద్ది మంత్రాలు అర్థమైంది. చిరంజీవాన్ని దీవించాల్సిన తమరి నోటితో నరం లేని నాలుక కుదరదు అన్నంత మాత్రాన తద్దినం పెడతానని శపిస్తారా స్వామి? గిరులు పెళ్లగిలినా సముద్రము లింకినా సూర్యచంద్రాదులు గతులు తప్పినప్పటికీ నేను తలకిందులుగా తపస్సు చేసైనా ఈ సంబంధం ఖాయం చేస్తాను స్వామి.
మాస్టర్ ఎప్పుడు నయం అవుతుంది? త్వరలో నయం అవుద్ది బాబు. అయ్యా అది కూడా త్వరగా తీసేసి అక్కడ ఏ గాంధీ గారి బొమ్మ పెట్టండి. అట్టాగయ్య గారు రే అయ్యా ఆ జింక చర్మ కూడా తీసేయండి. పెద్దరాజు గారు బహుమానంగా ఇచ్చింది అది కూడా తీసేయమంటారయ్యా? కాబోయే కోడలికి ఇవన్నీ చూస్తే భయం రా. అట్టాగయ్య తీసేయండి త్వరగా తీసి గోడంలో పెట్టండి. వియంకుడు గారు వచ్చేట్టున్నారు. మహాప్రభు వియంకుల వారు తమ బోత్ బోత్ డాక్టర్స్ తో కలిసి వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మా పెద్దమ్మాయి శ్రావణి, రెండో బాబు సంధ్య, నీ కాబోయే మామగారమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? బయట కోడలికి అలాంటివే ఉండవు. లోపల ఉన్నవన్నీ తీసేశారు. ఏంటి తీసేశారంటున్నారు? అంటాడమ్మా వీడు అంటాడు వీడు వీడు ఇలాంటి మాట్లాడతాడమ్మా. ముదురు కాకి వధవ, అప్రాచ్య వధవ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటికి బూజు దులిపారని చెప్పేసి వీడి భాష అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు ఇక్కడ ఏ అడుగు చూసినా దేవుడే, ఏ అంగుళం చూసినా దేవతేనమ్మా. ఇది బంగళానా కాదు, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఏ మూలం చూసినప్పటికీ పులి చర్మం అంటున్నారు. వీడు అలాగే బాగుతాడమ్మా, వీడికి ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు అటు చూడండి, సాక్షాత్తు పులి చర్మాంబరధారి అయిన శివుడు గురించి మాట్లాడబోయి పులి చర్మం పులి చర్మం అంటున్నాడు. జవుడు కాకపోయా అదే అదే అదే. రండి బాబు గారు, రండి బాబు గారు, రండి. ఇదేంటి ఇంట్లో గన్ ఉంది? అది గన్ కాదమ్మా, బొమ్మ తుపాకీ. చెప్పరే? అవునమ్మా, చూడు చూడు, మా ముత్తాతలు వేటకెళ్లేవారన్నమాట, వాళ్ళ గుర్తుగా కొయ్యతో బొమ్మ తుపాకీ చేయించి పెట్టించారు అంతే. నెక్స్ట్ లెఫ్ట్ తీయించేద్దాం. వెంటనే తీయించేయండి. ఎవరు అక్కడ? అవును మా బావగారే. వాడికి సంగీతం అంటే పంచప్రాణాలు బావగారు. ఇవాళ జానపద నృత్యాలు ఏవో జరుగుతున్నాయి, బహుశా అక్కడ ఉన్నాడేమో. అయితే మనం అక్కడికి వెళ్దాం నాన్నగారు. ఏం బావగారు అదండి, ఇవి తీయట మర్చిపోయారు. గురువు గారు ఇది బొమ్మ తుపాకీ కాబట్టి బతికిపోయాం. బొమ్మ తుపాకీ ఏమిటా నీ శార్థం? ఇది నిజమైన తుపాకీ. ఆ ముసలాయన కావాలని అబద్ధం చెప్పాడు. ఊరుకోండి, అంత పెద్ద ఆయన అబద్ధం ఎందుకు చెబుతారు? కావాలంటే పేల్చి చూడండి. అంతేనంటావా? పేలుద్దామా? నేను మరణించాను, నేను మరణించి చాలాసేపు అయింది. వాళ్ళల్లో నా కొడుకు నరసింహనాయుడు కూడా ఉన్నాడు, ఎవరో కనిపెట్టి చూద్దాం. నరసింహనాయుడు గారు పెళ్లిపేట్ల మీద కూర్చోని అంటున్నారు. ఒరే నరసింహ, పురోహితులు రమ్మంటున్నారు, వచ్చి పెట్ల మీద కూర్చో. అన్నయ్యలు లేకుండా నా పెళ్ళేంటి నాన్న? అదేంటి బావా, పెళ్లి నీది కానీ మీ అన్నయ్యది కాదుగా. చిన్నపిల్లవి, నీకేం తెలుసు పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ వస్తుందా? జీవితంలో ఒక్కసారిగా మా అన్నయ్యలు చూడకుండా నా పెళ్లి జరగదు. బావగారు ఒరే తప్పురా, పందిట్లో పెద్దలందరూ ఉన్నారు, ముహూర్తం దగ్గర పడుతోందిరా. క్షమించండి నాన్న, మా అన్నయ్యలు ఎప్పుడు వస్తే అదే నాకు మంచి ముహూర్తం. అయ్యా ఈ రోజుల్లో శత్రువులు నమ్మవుతారేమో కానీ రైళ్ళని విమానాలని నమ్మలేవండి. ఫారిన్ కంట్రీస్ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎట్ ఎనీ మూమెంట్ రావచ్చు. ఈ లోపు మనం చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేద్దామండి. అన్నయ్యలు వచ్చే వరకు ఓపిక ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒరే నా మాట విను, తండ్రిగా చెప్తున్నాను, వచ్చి పీటల మీద కూర్చో. వాళ్ళు రారా నాన్న? వాళ్ళు రావటం లేదురా.
ఈ సంగతి చెబితే నీ మనసు ఎక్కడ బాధపడుతుందోనని ఉదయం నుంచి కడుపులో పెట్టుకు దాచుకున్నాను. ఇప్పుడు వాళ్ళు పంపించిన టెలిగ్రామ్, లండన్ నుంచి, అమెరికా నుంచి, సౌదీ అరేబియా నుంచి మీ అన్నయ్యలు మీ బావ పంపించిన టెలిగ్రామ్లు ఎవరికీ వీలు కుదరలేదట, సెలవు దొరికినప్పుడు వస్తారట. నరసింహ, వాడికి అన్నయ్యలంటే ప్రేమని తెలుసు, కానీ ఇంతగా ప్రేమిస్తున్నాడని ఇప్పుడే తెలుసుకున్నానయ్యా. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందండి, ఈ పెళ్లి ఆగిపోతే ఇదే పందిట్లో నా కూతుళ్ళిద్దరితో పాటు నేను కూడా ఆ అగ్గిల్లో పడి బూడిదైపోతా. అంత మాట్లాడకండి బావగా. అబ్బాయి గారు వస్తున్నారు. లేచేయండమ్మా, కూర్చోండి. శ్రీ రామచంద్ర ప్రభు శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన వహర్నిశం అనేక పంత్రుగారు కానివ్వండి. ఆయన మాంగళ్య ధారణ చేయండి. అయ్యా అసలే ఆవేశంలో ఉన్నారు, ముహూర్తం లోపు అడుగు ముందుకు వేశారంటే అనర్థాలు దాపరిస్తాయండి. జాగ్రత్త సుమా, టైము 10:30 మహాప్రభు. ఏంటి పంతులు గారు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొచ్చా? నేనుంటే పర్వాలేదమ్మా, నువ్వుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడ? అదిగో ఆగండి, భయపడకూడదు. ఇప్పుడు అడుగు పెట్టండి, గుడికాలు ముందు పెట్టి తల్లి. అది ఏమిటి చెంగుతో పట్టుకు? బాగా వేడిగా ఉన్నాయండి, చల్లారుస్తాను, కాసేపు ఆగాక కొంచెం కొంచెం తాగండి. అయ్యో చెయ్యి కాలుతుందండి. అయ్యో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అప్పుడే మెయిన్ పిక్చర్ మొదలు పెట్టినట్టున్నాడు కదా, పదరా విధవా. అమ్మా శ్రవణి, ఏమిటమ్మా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈలోపే మీరు. అదేం లేదు పంతులు గారు, నా కుడి భుజం మీద బల్లి పడితే అరిచాను. నేను ఇంకో విధంగా అనుకున్నానులే. ఒరే అమ్మాయి గారి కుడి భుజం మీద బల్లి పడితే అరిచిందట, ఆ బల్లిపాడు శాస్త్రం లైవ్ తెరగేసిస్తావేంట్రా దరిద్రుడా. ఓహో ఏం రాసింది అందులో పంతులు గారు? అమ్మా ఆ బుక్ లో ఏం రాసింది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, పెన్సిల్ తో అండర్లైన్ చేశాను, మీరే చూసుకోండి. ఏమిటి? కుడి భుజం రతి సౌఖ్యం. నమస్కారమ్మా. నమస్కారం. ఎన్నయ్య ఇదే హలో ఏంది బాయ్ పొరికి పని? ఎక్స్క్యూజ్ మీ మన్మధనే ఓ
ఇప్పుడు నేనేం చూశాను? నువ్వేం చూసావో నాకు తెలియదు గాని ఆ పిల్ల వచ్చి తలగడక నుంచి టప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ పెండలం బయటికి పూడిసినప్పుడు మరందల లోపల దూరి ఉండును. నా భార్య ఎప్పుడు ఎల్లు ఉంటుంది? మరందల లోపలకు దూరినప్పుడు నీ పెండలం బయటికి పూడిసి ఉండును. ఏమన్నా జరుగుంటుందంటావా? మూడు నెలలు ఆగితే కదా రిజల్ట్స్ తెలిసేది. కాఫీ కాఫీ తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగుబావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు, తెలుస్తుంది. రెండు కాఫీలు టేస్ట్ పడి ఏది నల్లదో మెల్లగా సొల్లప్ప. బావా నా కాఫీ తాగాడు. థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో అమ్మ గురు, రాత్రి నువ్వు ఒక పిక్చర్ చూసినావా, రెండు పిక్చర్ చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి మూడు మాసాల తర్వాత తేలు. మీ ఊరి వాళ్ళకి ఏమైనా పిచ్చా? గుళ్ళో దేవుణ్ణి వదిలేసి మా ఆయన కాళ్ళకి మొక్కుతున్నారు. రాక్షస సంహారం చేసిన వీరుడు కదమ్మా. వచ్చారు రాక్షసులు. భీమవరం అయ్యా, ముందు అమ్మాయి నాగేంద్రుడి దగ్గర తీసుకెళ్ళవా. ఇంకా ప్రదక్షిణలు పూర్తి కాలేదండి. నువ్వు తీసుకెళ్ళు. పంతులు కొత్త గోడలు ముందుగా నాగేంద్ర సాగు మొక్కోటం ఆచారం. నువ్వు సాగుతో ఇవాళ నుంచే మొదలవుతున్నాయా? ఓహో, ఈ విషయం అమ్మాయి గారికి తెలియకూడదనా? వదినమ్మా, పొద్దెక్కిన ఎండకు భయపడి నాగుపాము బయటికి రాదమ్మా, శీఘ్రం పొలం వా. తమ్ముడు, వాడేరా మీ బావను చంపింది. మీరు గుళ్ళోకి వెళ్ళండి, వాడి సంగతి నేను చూస్తా. స్త్రీకి బయటి చెంగు సిగ్గుని కాపాడుతుంది, మగాడికి పై పంచ పెద్దరికాన్ని నిలబెడుతుంది. కాస్త చూసుకుని నడవండి. నా పేరు కుప్పుస్వామి నాయుడు, అప్పలనాయుడికి బావ మరిదిని. బావ మరుదులు బావ బతుకు కోరతారు, కానీ నా బావ బతికి లేడు. కనుక నేను నా బావని చంపిన వాడి చావు చూసేదాకా నిద్రపోను. ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఊర్లో పలకరింపులు అలాగే ఉంటాయమ్మా. కాస్త మోటు, నువ్వు పచ్చతో వదినమ్మా. ఇలా చెయ్యగలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా, లేకపోతే పోనీ నీ ఊరి నడిపోటులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. సీక్రెంట్ టెంకాయ కొట్టుమా, కొట్టు. తప్పకుండా అమ్మా, తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. ఏంటో మొగుడుపోయినా తల్లో పూలు పెట్టుకుని ముత్తైదిలా గుడికి పూజకొచ్చిందే. అలాంటిది అంతా కలిసి పూజ చేస్తే మనకి ఆ పాపం అంటుకుంటుంది. ఇదిగో, మీరెవరో నాకు తెలీదు, అందరూ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. మొగుడుపోయాక బొట్టు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇంటికెళ్ళగానే తీసేయండి. ఎలా తీస్తానే? నీ మొగుడు నా మొగుని చంపాడు, నీ మొగుడు కూడా చచ్చాక. అయ్యయ్యో, దేవుడు లాంటి మా ఆయన్ని పట్టుకుని అంత మాట అన్నారేంటి? దేవుడైతే ప్రాణాలు పోస్తాడు, నీ మొగుడు ప్రాణాలు తీస్తాడు. మొలతాడు తెంపినంత తేలిగ్గా నీ మొగుడు ఆడవాళ్ల మెళ్ళో తాళ్ళు తెంపుతాడు. నువ్వు మా అక్క ఒకే రోజు బొట్లు తుడిచేసుకుంటారు, తాళిబొట్లు తెంపేసుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు.
అమ్మా శ్రావణి. అబద్ధమాడి ఈ పెళ్లి ఎందుకు చేశారు అని నీకు అడగాలనుంది కదా. అడగలేని నిన్ను ఆశీర్వదిస్తున్నాను, అడగనివ్వని నీ సంస్కారాన్ని అభినందిస్తున్నానమ్మా. చూడమ్మా, రాగుల చవితి నాడు మనం పుట్టలో పాలు పోస్తాం. పోసేవాళ్ళకి అది కాపాడే నాగేంద్రుడు, చూసేవాళ్ళకి అది కాటువేసే పాము. అలాగే నా కొడుకులో కూడా అందరూ బయట కనిపించే ఉగ్ర నరసింహాన్నే చూశారు, కానీ అతని గుండెల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని చూడలేదమ్మా. అందుకే అతనికి పిల్లనివ్వటానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరు సీతారామరాజు మళ్లీ జన్మించాలని, సుభాష్ చంద్రబోస్ పునర్జన్మ ఎత్తాలని, భగత్ సింగ్ మళ్లీ పుట్టాలని అందరూ అనుకుంటారు, కోరుకుంటారు. కానీ వాళ్ళింట్లో పుట్టాలనుకోరు, పక్కింట్లో పుట్టాలనుకుంటారు. ఎందుకో తెలుసా? దేశం కోసం వాళ్ళు మళ్లీ చచ్చిపోవాలనుకుంటారు కనుక. కానీ ఈ ఊరి కోసం ప్రాణాలు త్యాగం చేసే కొడుకు నా ఇంట్లోనే పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానమ్మా. శ్రావణ్, నీ భర్తకి ఏం జరగదమ్మా, నీ జాతకం చూపించాను. నీకు దీర్ఘ సుమంగళి యోగం ఉందమ్మా. పసుపు కుంకుమలతో నువ్వు కలకాలం ముత్తైదువులా ఉంటావని తెలిసాకే ఈ పెళ్లి జరిపించాను. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించమంటారు, కానీ నేను ఒకే ఒక అబద్ధమాడి మీ పెళ్లి జరిపించాను. అదే నేను చేసిన తప్పు. నిన్ను క్షమించమని అడిగితే నీకు ఆయుక్షణం అవుతుంది. అందుకే ఒక ఆదర్శ గృహిణిగా నీ భర్తను ప్రేమించమని అడుగుతున్నాను. నిర్ణయం నీది, ఆ తర్వాత జీవితం మీది. ఆలోచించుకోమ్మా. అయ్య బాబాయ్, కొంప మునిగింది. కంటికి సూటిగా నేరుగా దాన్నే చూస్తూ గురి తప్పకూడదు. నన్ను నెల తప్పింది. సంజా, ఎడవకు. నేను ఎడవకపోయినా రేపు నాకు పుట్టబోయే బిడ్డ ఎడవడా? ఏడుస్తాడు, అందుకే నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దీన్ని ఏం చేయమంటావు? పోనీ, నన్ను కూడా పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా అంటే సెకండ్ సెటప్ కింద పెట్టుకుంటావా? నాకు కొంచెం టైం ఇస్తే. టైం ఇవ్వడానికి ఆగదు కదా, పెరిగిపోతుంది. పోనీ, లేచిపోదావా? ఏంటంత జరికిచ్చావు? ఈ సంగతి ఏదో అక్కతోనే తేల్చుకుంటాను. అక్క, అక్క, వాంతులతో చచ్చిపోతున్నాను. మంచినీళ్ళు తెమ్మంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఏంటి టెన్షనా? ఈ సీమంతా నువ్వు వంట గడగడలాడిపోతుందంటారు, ఇదేంటి బావా? చెవటలు పడుతున్నాయి. నిజం చెప్పనా, కడుపు అక్కకి, కడుపులో తిప్పింది నాకు. నీ భార్యకి కడుపు. నిజమా? పోసి నీ దుప్పతగా అసలైన ఆంధ్ర మరదలు అనిపించుకున్నావు. మరి నేను సెసలైన ఆంధ్ర భావన అనిపించుకోవాలిగా నిన్ను? ఏంటి బావ ఇంత గట్టిగా కొట్టావు? ఏమిట్రా, ఏమైంది? మీకు బుల్లి మనవడు పుట్టబోతున్నాడు. ఏమా? అవును మావయ్య గారు. తల్లి కాబోతోంది నా కోడలైతే నువ్వు సిగ్గుపడతావు. పిచ్చిమొద్దా ఉండరా అమ్మా, ఈ తాత మీసాలు పట్టి ఆడించే మనవడు కావాలి. నువ్వు కొంచెం అటు తిరుగమ్మా, నువ్వు కొంచెం ఇటు తిరుగమ్మా. తగిలిందో ఎబ్బా, వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా, వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. వయసులా వడదెబ్బా, జాజులా జడదెబ్బా, సూటిగా గుండెల్లోన కొట్టిందబ్బా. తగిలిందో ఎబ్బా, వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా.
మొగ్గ విచ్చిన బుగ్గ పండులో నిగ్గులేరుకుంటా, అగ్గిరేపిన సిగ్గు చండుతో లగ్గమాడుకుంటా. పండగ నీడు పండగే ఈనాడు, చూపుతో చూలిని చేస్తా చూడమ్మడు. నడుమునే పట్టాలా నలుగులే పెట్టాలా, తొడిమని తుంచేయాల తొలి చాముల్లా. అందం దెబ్బ తగిలిందో ఎబ్బా, పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా. ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంటా. సోపు తోటలో ఆకు చాటలో బిందె ఉన్నదంట, గుమ్మ వంచి గుమ్మ సొగసుని కొయ్యమన్నదంట. హే హే పిండనే కాయిస్తా కాయనే పండిస్తా, అందనే అందిస్తుంటే అడిగిందిస్తా. వరసలే కలిపేయి వయసునే తొలిపేయి, బగరుగా ఉందో ఏడు వేసేయి. హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బా, పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా. పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా. వయసులా వడదెబ్బా చదులా జడదెబ్బా, సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా. ఇంతటి శుభకార్యం జరుగుతుంటే అసలు వాడు కనిపించాడమ్మా. ఏడి నరసింహనాయుడు, ఒరే నరసింహ, ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళ అన్నయ్యని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారేమో, ఆ వచ్చే విమానానికి యాక్సిడెంట్ అయి ఉంటుందేమో. అందువల్ల తీసుకొడతాను నేను. నీదు నోరా హనుమశాస్త్రి, ఈ అపశకునం పక్షిని ఎక్కడ తీసుకొచ్చావయ్యా? ఇంటి బయటికి పంపు. ఒరే అప్రాచ్య బాధవా, నేనిచ్చి నాగుదొబ్బులు చూసావా? శివశివ నాకు అప్రాచ్యం మాటలు వస్తున్నారా? ఎవడు కాకి గుడ్ మార్నింగ్ తాతయ్య, రండి రా, మంచి టైంకి వచ్చారు, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, రండి. ఆగండి, ఒక అడుగు ముందుకే సారు, మర్యాద దక్కదు. ఇక్కడ ఉండండి, పిచ్చా వెర్రే, మీరు ఉండండి నాన్నగారు. గురువు గారు, అన్నయ్యలు మీ మరదలు, నమస్కారం పెట్టు. అందుకా వెళ్ళు, లోపలికి తీసుకెళ్లి పరిచయం చేయొచ్చు కదరా. అది కాదు నాన్నగారు, వీళ్ళెవరూ నా పెళ్లికి రాలేదుగా, వీళ్ళ ఆశీర్వాదం తీసుకుందామని. కానీ అన్నయ్యలు, మీ కాడు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలనుంది. ఆ పెద్దనే కాడు పళ్ళలో పెట్టు, వచ్చి కాడు కడుగు. ఇది భారతదేశం, రా, బాబరు తండ్రులతో సమానం, రా వచ్చి కడుగు. శుభ్రంగా కడుగు, ఎక్కడ పొడి ఉండకూడదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్, కాళ్ళు కడగడం ఏమిటి, ఆ డర్టీ వాటర్ నెత్తిని చల్లుకోవడం ఏమిటి, కొంప తీసి నా కాళ్ళు కూడా కడుగుతాడో ఏమో, ఏళ్ళు పాలిష్ అంతా పోతుంది. ఏంట్రా ఇంకా ఈ ఓల్డ్ సెంటిమెంట్స్. అది కదన్నయ్య, మీ అందరి అభిమానం ఇలాగే శాశ్వతంగా మా మీద ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏ శ్రావణి, ఏమిటి ఇవన్నీ చెప్పుకోండి. ఆ మాత్రం తెలీదా, మా అన్నయ్యలకి తెచ్చుంటావు. ఇవి మీకోసం. నా కోసమా? వేసుకొని చూడండి, దొరబాబులా ఉంటారు. ఏంటండి, నీకేదో అయింది, లేకపోతే ఏమిటి ఇవన్నీ, వెళ్ళి పంచ చొక్కా తీసుకురా. వేసుకోరా? వేసుకోను. ఈ బట్టలు మీ అన్నయ్యలు కొనిచ్చారన్న కూడా వేసుకోరా? వేసుకోను. ఏమిటి, మా అన్నయ్యలు నా కోసం కొన్నారా? మరి ఇందాక నుంచి చెప్పే. ఏంటి, మీ అన్నయ్యలు కొన్నారనేసరికి ఒంటి మీద గుడ్డ ఆగట్లేదు, త్వరగా బట్టలు వేసుకురండి.
సూపర్ గా ఉండండి అన్నయ్యకి చూపించొస్తా అయ్యో కల్లనేగా అన్నయ్యలు ఆ ఏంట్రోయ్ గెటప్ మార్చావ్ ఏ బాగలేదా మీరు తెచ్చిందేగా మేం తెచ్చావా ఆ ఎరా నువ్వు తెచ్చావా నువ్వు మేము తెచ్చామని ఎవరు చెప్పారు నీకు శ్రావణ చెప్పింది అయితే నీ పెళ్ళ నిన్ను హోల్సేల్ గా ఫూలింగ్ చేస్తున్నారు శ్రావణి ఈ బట్టలు ఎవరు కొన్నారు ఎందుకు అబద్ధం చెప్పావు అబద్ధమే చెప్పింది పిన్ని కాదు బాబాయ్ మేము ఈ రసనిక్ సూపర్ గా ఉంది బాబాయ్ మా డాడీ వాళ్ళకంటే నీకే బాగుంది బాబాయ్ ఈ డ్రెస్లో నీతో ఒక ఫోటో దిగుదాం అనుకున్నాం దిగొచ్చా ఓకే ఆ ఫోటో మా దగ్గర ఉంటే మేము ఫారెన్ లో ఉన్నప్పుడు కూడా నిన్ను చూస్తున్నట్లు ఉంటుంది బాబాయ్ మీకు ఆనందం అయితే నాకు సంతోషమేరా ఆ శ్రావణి మా నలుగురిని ఫోటో తీ మరి నేను నువ్వెందుకు నేను మా అన్నయ్య గారి పిల్లలు ఓకే ఓకే సరే రెడీనా దిష్టండి దిష్ట ఎవరున్నారు ఇక్కడ అంత మనోళ్ళేగా ఒరే వెంకటాద్రి నాయుడు ఆ చేతితో శుభ్రంగా తెరచు నా పేరు అధికా తాతయ్య గారు బోని బోని పెద్ద మనవడు కదా అని మా నాన్నగారి పేరు పెడితే ఎరా పేరు మార్చేశారా అది నాన్నగారు వెంకటాద్రి నాయుడు అంటే మోజన్గా లేదని బోని అని పేరు మార్చేశాం మావయ్య గారు అవును నాన్నగారు ఏడు సార్ మోడర్న్ అంట మోడర్న్ మన ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ పశువుల డాక్టర్ జగన్నాథరావు లేడు వాళ్ళింటో ఉన్న కుక్క పేరు కూడా బోనియేరా అవునవును చచ్చి ఏం బాగాలేదు కావాలంటే వాడి పేరు మార్చండి వదనా లక్షణంగా మా నాన్నగారి పేరు పెట్టండి రఘుపతి నాయుడు అని నీ కొడుకు పుడితే వాడికి పెట్టుకో మీ నాన్నగారి పేరు అదేంటి మావయ్య గారు అప్పుడే లేచారు కొడుకుల్ని కోడళ్ళని మనవల్ని మనవరాళ్ళని చూడగానే కడుపు నిండిపోయిందమ్మా బాబాయ్ నాకు కొంచెం ఈ బోన్ బ్రేక్ అవటం లేదు కొంచెం తీసి పెట్టవా బొమ్మకి నవ్వం లేకపోతే మన వంశానికి అవమానంరా ఏదిటి ఇదిగోరా శ్రావణి నా బట్టలు ఇస్తే చెయ్యి శ్రావణి నాకు నీళ్లు పెట్టు శ్రావణి నాకు కాఫీ అని
ఆడలు ఇవ్వడం దేనికి? ఇవన్నీ ఆమెనే చేసుకోమనొచ్చుగా. మా మమ్మీకి మాట్లాడడం తెలియదు, నువ్వేం బాధపడకే. ఐ లవ్ యూ బాబాయ్. నర్సింహ వస్తున్నానన్నయ్య. ఎరా తమ్ముడు, ఇదేంటో తెలుసా? దిస్ ఇస్ కాల్డ్ సెల్లోఫోన్. ఇఫ్ ఇన్సెట్ ఎ స్మాల్ చిప్ ఇన్ దిస్ సెల్ యాక్టివేట్స్ ఆటోమేటికల్లీ. దెన్ యూ క్యాన్. ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా బాబా. యారు నిసిరేడంటే 1 కిలోమీటర్ దూరంలో పడుతుంది. అదే నిసిరనుకో, ఇక్కడే పడుతుంది. పెద్దోళ్ళ మధ్య నువ్వేంట్రా, వెళ్ళాడుకో. దీన్ని అమెరికా నుంచి తమ్ముడు నీ కోసం తీసుకొచ్చాడ్రా, టేక్ ఇట్. ఇది ఇక్కడ పనిచేస్తుందా? పని చేయకపోతే నీకెందుకు ఇస్తాడ్రా, ఉంచుకో. ఇది నేనేం చేసుకున్నానయ్యా? నీకోసం కాదురా, మాకోసం. బయటికి వెళ్తే ప్రమాదం అని నాన్న మమ్మల్ని కాంపౌండ్ దాటినివ్వటలేదు. ఒకవేళ నిజంగా నీ అవసరం వచ్చినారుకో, నువ్వెక్కడున్నా ఈ ఫోన్లో ఈజీగా పట్టుకోవచ్చుగా. అవునన్నయ్యా, ఇది నా దగ్గర ఉంటే మీ మీద ఏక వాలిందని చెప్పండి, తడిసిన కాళ్ళు ఆరిపోయే లోపు వచ్చేస్తా. ఏంటి, నిజంగానే మీకు ఇక్కడ ఉండటం అంత భయంగా ఉందా? అది భయంతోనే ఇవ్వలేదు, వాడి మీద ప్రేమతోనే ఇవ్వలేదు. మనం ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దపాలేరులాగా వాడు మనకు సర్వీస్ చేయాలంటే ఆ సెల్ వాడి దగ్గర ఉండాలి. ఏవండి, ఆ బీర్ వాళ్ళు నా రవికి ఉంటుంది, కొంచెం తీసుకురండి. ఇదిగో. నేను అడిగింది జాకెట్ కాదండి, రవిక. 2 అరలో ఉంటుంది, తీసుకురండి. ఇదే. అవును, నేను ఇందాక ఇచ్చింది జాకెట్, నువ్వు ఇప్పుడు వేసుకుంది జాకెటేగా, తేడా ఏముంది? నేను వేసుకుంది జాకెట్ కాదండి, రవిక. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది. ఏంటి? ముడి ఉంటే రవిక, హుక్స్ లో ఉంటే జాకెట్. ఓ, ఇంతేనా? ఇంతేనా, తీసేయకండి. అసలు రవికని రవికని ఎందుకు పిలుస్తారో తెలుసా? తెలీదా? మీకు ఎంతో తెలుసు అనుకున్నా చాలా తెలీదే. శ్రావణి, శ్రావణి, జాకెట్ కి రవికి తేడా ఏంటో చెప్పా. చెప్పు. నేను చెప్పను. చెప్పు చెప్పు. నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బా, నన్ను టెన్షన్ లో పెట్టకు, చెప్పు చెప్పు. చెప్పవా? రా అంటే రాత్రిపూట. రాత్రిపూట. వి అంటే విప్పి. కాంటే కట్టుకునేది. కట్టుకునేదా? రాత్రిపూట విప్పి కట్టుకునేది కనుక రవిక. ఇప్పుడు నేను రవిక అర్థం తెలుసుకున్నాను కదా, నేనేం చెయ్యాలి? ఏమో, నీకు ఎంతో తెలుసు అనుకున్నాను, చాలా తెలీదు. ఇలారా, పడుకో. రెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తే నా పూల జంగిడి, నీ దస చెక్క ఇస్తావా ముంత మావిడి.
చంపక మాల చంపక బేళ చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కుంటే గోపాల ఆపరగోలా సరసానికి ఉందిరయో వేళాపాల వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చి పోదవసే తూగుటుయాలా వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిగా మురళీలోలా పిల్ల చూస్తే జామకాయలే దింత సదీయ కొరకపోతే మిరపకాయలే చేయేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే చిలక పచ్చ కాక పెట్టినాది కేక తోడలేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ చంపగిల్లాకే మోజు వేటలో మజా మరిగాలము పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చెంత చేరాలే చిందులయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలి ఏడూళ్ళ అందగత్తిని నీ సొక్కుమాడ ముట్టుకుంటే అత్తి పత్తిని రావెన్న సోం పాపిడి నువ్వు వద్దన్నా చేసేస్తా వీర ముట్టడి జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి ఎందుకమ్మా ఈ చెత్తంత పెడతావు తింటే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది ఇవన్నీ మీకు అక్కడ దొరకవని మీ తమ్ముడు గారు చేయమన్నారు బావగారు వాడే పిచ్చోడు అనుకుంటే ఈ పిల్ల వాడికన్నా పిచ్చిదానిలా ఉంది హలో ఫోన్ మీ చిన్నానికి ఇవే చిన్నానా బాబాయ్ ఫోన్ హలో ఏంట్రా మీ మరదలు నా పేరు చెప్పి అన్ని పెడుతుంది తొందరపడి తినేకండి పులస చేపలు పట్టుతేనే తాటిపళ్ళు శనక్కాయలు పనసపళ్ళు సీతాఫలాలు అరటికేళ్ళు చెరుకెడలు అన్ని తెస్తున్నా కడుపులో కొంచెం ఖాళీ ఉంచుకోండి ఎవరు ఫోన్ చేసింది ఇంకెవరు మన మొరటోడు ఏం తెస్తున్నాడు బర్గర్సా పిజాసా శనక్కాయలు చిలకడ దుంపలు చిలకడ దుంపలా ఎక్కువగా సర్వెంట్స్ తింటారనుకుంటా అరే ఒక్క చుక్క కింద పడకూడదు మొత్తం పిండు అవునాయుడు మీ తమ్ముడు మీలాగా ఎందుకు చదువుకోలేదు చిన్నప్పటి నుంచి వాడు రౌడీలా ఉండేవాడు అందుకే వాడికి చదువు వేస్తని మా డాడీ పాలేరు పోస్ట్ ఇచ్చాడు కరెక్ట్ కరెక్ట్ ఏ విజయ నీకు గుర్తుందా మన పెళ్లికి నీకు పెళ్లికాని అన్నయ్య ఉన్నాడంటే నా ఫ్రెండ్స్ అంతా నమ్మలేదు నీ ఫ్రెండ్స్ ఏంటి బావా అసలు మా వాడికి పెళ్లి అవుతుందని మా నాన్న కూడా నమ్మకం లేదు పెళ్ళనివ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే వెతికి వెతికి పెళ్లి కాకుండా పడి ఉండి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి వరకు ఓకే అసలు వాడికి సెక్స్ లో ఏబిసిడీలే తెలివి అనుకున్నాను అటువంటిది మన మరదలకి కడుపు వచ్చిందంటే చాలా వండర్ గా ఉంది ఇంకొక మాట నా భర్త గురించి ఎవరు నోరు జారినా నేనేం చేస్తానో నాకే తెలీదు నా మొగుడు మీలా సూట్లు వేసుకోకపోయినా ఖరీదైన కారులో తిరగకపోయినా ఈ సీమకే సింహం ఆయన పేరు చెబితే మెరిసే మెరుపు ఆగిపోతుంది కురిసే వాన నిలిచిపోతుంది నా భర్త పిచ్చివాడని కదూ అన్నారు అవును మీలాంటి పనికి మాలిన అన్నలున్నారని తెలుసుకోలే నా భర్త పిచ్చివాడే ఏమన్నావు ఏమన్నావు తిరుమల నాయుడు నా భర్త రౌడియా గుర్తుందా మీ ఊరిని రక్షించుకోవటానికి ఇంటికొక కొడుకుని దానం చేస్తున్న రోజున
ప్రతి ఇంటి నుంచి పెద్ద కొడుకులు ముందడుగు వేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళ చాటును దాక్కున్న పెద్దనలు మీరు దద్దములు మీరు మీకోసం తను కత్తిపట్టాడు ఆ రోజు నా భర్త త్యాగమే చేసి ఉండకపోతే ఈ రోజున మీరు విదేశాల్లో ఉండేవారా మీ చదువుల కోసం తను రైతయ్యాడు మీ బ్రతుకుల కోసం తను సైనికుడయ్యాడు మీకు మనీ ఆర్డర్ల పంపుతూ మీ క్షేమాన్ని తండ్రికి తెలుపుతూ తను పోస్ట్మెన్ అయ్యాడు నా భర్త లేకపోతే మీరు ఈ ఊళ్ళో అడుగుపెట్టగలిగేవారా ఇప్పుడు నా భర్త అండ లేకుండా ప్రాణాలతో ఈ ఊరు దాటి మీరు వెళ్ళగలరా ప్రపంచమంతా చెయ్యెత్తి మొక్కే తల్లి కూడా బిడ్డను 9 నెలలే మోస్తుంది కానీ నా భర్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని పాతికేళ్ళగా మోస్తున్నాడు మీ అందరికీ తెలిసింది స్వార్థం లాభం అయితే ఆయనకి తెలిసింది ప్రేమ త్యాగం అండ్ వాట్ డిడ్ యు సే యు థింక్ మై హస్బెండ్ డజంట్ నో ABCD ఆఫ్ సెక్స్ వాట్ డు యు నో అబౌట్ సెక్స్ యు ఫీల్ దట్ ద అల్టిమేట్ ఎంజాయ్మెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లైస్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ ఇట్సెల్ఫ్ డెఫినెట్లీ నాట్ సెక్స్ ఇస్ ఓన్లీ అ మైనర్ పార్ట్ ఆఫ్ లైఫ్ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ లవ్ అండ్ అఫెక్షన్ యు ప్రిఫర్ ద ఫార్మర్ ఐ ప్రిఫర్ ద లాటర్ ఆయన గుండె లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలిసింది మీకోసం ఆయన ఎన్ని త్యాగాలు చేశారో ఆయన ఒంటి మీద గాయాల గుర్తులు చూస్తే తెలిసింది అటువంటి దేవుణ్ణి మళ్ళీ ఏమని అన్నారో నేను ఈ సీమలో పుట్టిందాన్ని నరికి పారేస్తా విన్నారుగా మీ కాళ్ళు కడిగిన ఆచేతులతోనే మిమ్మల్ని నరికేస్తానంది మొగుడు మీద ఉండే గౌరవం అంటే అదిరా ఇప్పుడైనా తెలుసుకోండి మీ పెళ్ళాలకు మీ మీద ఉండేది అలాంటి గౌరవమో ఆడపెత్తనమో డర్టీ ఇండియా డర్టీ పల్లెటూళ్ళని మీ పెళ్ళాలు వాగుతుంటే నోరు మెదపలేని మీరు మగాళ్ళు మొగుళ్ళు నా కడుపున పుట్టినందుకు సిగ్గుగా ఉందిరా ఒరే మీరు పుట్టింది డర్టీ ఇండియాలో కాదురా నా కడుపున పుట్టిన మీరు డర్టీ కొడుకులు రండి రండి త్వరగా తెచ్చి అక్కడ పెట్టండి అన్నయ్య ఇవి పొలస చేపలు పులుసు వండిస్తాను అదిగో తేనె ఇప్పుడే బట్టి తెచ్చాను ఇవిగో తాటిపండ్లు అవి కుంపటేసి తింటే ఎంత బాగుంటాయో తెలుసా ఇవిగో తంపటేసిన వేరుశనకాయలు ఇవి పనస పండ్లు ఇవి సీతాఫలాలు ఏంటనే నేనేం తప్పు చేశాను తప్పు ఎవరు చేస్తే ఏంట్రా నువ్వు విసిరే ఎంగిలి మెతుకులు తినడానికి మేము ఇక్కడికి రాలేదు నీ దయ వల్లే మేము ఇంకా బ్రతుకున్నావరా సడన్ గా సెటిల్ అయిన నీ పెళ్లికి రాలేకపోయామని కనీసం నీ భార్య శ్రీమంతానికైనా ఇక్కడికి రావాలని ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు మాకు బాగా బుద్ధి వచ్చిందిరా అసలు మిమ్మల్ని ఎవరేమన్నారనే మీ అన్నయ్యలు దద్దమ్మలంట ఎవరన్నారు నీ పెళ్ళాం అంతేకాదు మీ అన్నయ్యల్ని నరికి పారేస్తుందంట శ్రావణి రాయలా మా అన్నయ్యలు ఏమన్నావు వాళ్ళేమంటే ఆ మాట అన్నను అడగండి నువ్వు మా అన్నయ్యని నరుకుతానన్నావా లేదా అన్నాను ఒరే నరసింహ బుద్ధుందిరా నీకు కడుపుతున్న కోడలు మీద చేయి చేసుకుంటావా అది కాదురన్న ఇది నా అన్న వదిలిని ఎంత మాట ఉందో తెలుసా మీకు ఏయ్ వాళ్ళ కాళ్ళు పట్టుకో పట్టుకో వాళ్ళ కాళ్ళు నేను పట్టుకోవడం కాదు మీ కాళ్ళు వాళ్ళు పట్టుకోవాలి ఎంత పొగలే నీకు ఆ మాటకొస్తే మీ అన్న వదిలిని ఆమె కంటే నేనే ఎక్కువ మాట్లాడన్నా అందుకని నన్ను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా నాన్న నువ్వు పెద్దవాడివి మమ్మల్ని కొట్టే హక్కు తిట్టే హక్కు మీకుంది కానీ దానికి లేదు మన ఊరికి ఈ ఇంటికి నా అన్నలకి ఎవరు చెడుతల పెట్టినా వాడికి బుద్ధి చెప్పమని బలపం పట్టాల్సిన ఈ చేతికి పరిశిచ్చావు ఆడది కనుక అది గర్భవతి కనుక చెప్పతప్పతో వదిలేస్తున్నాను ఏయ్ ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు వెళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపో నరసింహ నన్ను క్షమించండి అన్న అది ఇంట్లో ఉంటే అన్నయ్యలు అంత మాట్లాడినందుకు దాన్ని ఏ క్షణంలోనైనా నరికి పారేస్తా వెళ్ళిపోనివ్వండి వెళ్ళు చూస్తా వెంటికా వెళ్ళు మీ నాన్నగారు అబద్ధం చెప్పి మన పెళ్లి చేసిన రోజున నేను బాధపడలేదు నేను తెచ్చిన బట్టలు మీరు వేసుకోను అన్న రోజున బాధపడలేదు కానీ మీరు దైవాలుగా భావిస్తున్న వాళ్ళ గుండెల్లో మీ చోటు ఏమిటో తెలుసుకోకుండా నన్ను వెళ్ళిపోమన్నారు అందుకు బాధపడుతున్నాను దాని బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి అన్నయ్య తాతయ్య
బాధపడకమ్మా. ఆడపిల్ల తొలికానుపు పుట్టింట్లో జరగడం సాంప్రదాయం. అందుకే భగవంతుడు నిన్నెలా ఇక్కడికి రప్పించాడనుకుంటున్నాను. బావ కోపం ఆకాశంలో మబ్బులాంటిదక్క, వర్షించగానే కరిగిపోతుంది. బాధపడకు. ఏమిటే హడావిడి? ఏమిటి గొంతలా పూడుకుపోయింది? ఏమైంది? ఇవాళ గురువు గారిది మౌనవ్రతం, మాట్లాడరు. ఏమిటి చెప్తున్నారు మరి? ప్రశస్తమైన ఆ లడ్డుని, దివ్యమైన మీ హస్తాలతో నాకు దానం చేయమని సైగ చేస్తున్నారు. పవిత్రమైనటువంటి నా మౌనవ్రతాన్ని సర్వనాశనం చేశావు కదరా అయ్యా. నాశనం అయిపోయినటువంటి మౌనవ్రతం ఎలా నాశనం అయిపోయింది? అమ్మా సంధ్య తండ్రి అయినటువంటి నరసింహ నాయుడు గారికి, తాత అయినటువంటి రఘుపతి నాయుడు గారికి స్వీట్ తినిపించమా? ఆ శుభవార్త అర్థమయ్యేట్టు చెప్పి తినిపించవయ్యా. మనవడా మనవరాలా? అయ్యయ్యో, ఏమిటి మనవరాలా అని అడుగుతున్నారా? ఆ రోజు నట్టింట నేనేం చెప్పానండి? ఏమండోయ్, ఈ హనుమ శాస్త్రి నాలుక మీద మచ్చలు ఉన్నాయేమో కానీ జాతక ఫలం మీద మాత్రం మచ్చలేవండి. ఆ రోజు మీ ఇంట శ్రీరామచంద్రుడు లాంటి పిల్లాడు పుడతాడని చెప్పారా? శ్రీరామచంద్రుడే పుట్టాడండి. ఇంకా చూస్తావేమిటమ్మా స్వీట్ తినిపించు. కంగ్రాచులేషన్స్ బావా. ఏంటి వచ్చే సంతోషాన్ని ఆపుకుంటున్నావా? ఓహో, అర్థమైందిలే. అక్కని బలవంతంగా ఇంటికి పంపేసిన సంగతి గుర్తుకొచ్చిందా? బుడతడు పుట్టాడుగా, కలిపేస్తాళ్లే. అరే భీమవరం, మన గురువు గారు ఇంటికి పూడ్చగానే పిల్లవాడిని చూసి ఏం రాసేసినా? ఏం చేస్తాడంటే ముట్టాలి పిల్లవాడిని. ఏమిరా ముద్దు పెట్టేది? పిల్లవాడిని ఇచ్చిన తల్లిని కలిసి కలిసి ముద్దు పెట్టను. తెడతా ఉన్నా అది కూడతా ఉన్నాదంటే ఏ తీపి వస్తువు ఆడదాస్తివు ఎవరి కెరుకమ్మో. చూస్తే ఆ పొంకం చూస్తే నా గుండెల్లోన బులపాటం వెచ్చిన అమ్మాయ నువ్వు కులుకుత సై సై అంటే నే తగదిమి తాళం వేస్తూ నీ చీరనై నడు వంపులో పడతాని కసిబొమ్మ. నువ్వు తిడతా తిడతా ఉన్నా అది కూడతా ఉన్నాదంటే ఏ తీపి వస్తువు ఆడదాస్తివో ఎవరికెరుకమ్ము.
నీ పరువో బరువెక్కిపోతే లలనా ఈ చలిలో కాటైక ఉండగలనా నా సొగసును చిందేస్తుంటే నీ మగ సిరి రంకేస్తుంటే తెల్లారులు సయ్యాతలే సరుకారు బుల్లోడా నమస్కారం రఘుపతి నాయుడు గారు. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి, ఎవరైనా మినిస్టర్ గారు దయచేస్తున్నారా మా ఇంటికి? లేదండి. మరి మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మాకోసం వచ్చారు. మీకోసమా? సెక్యూరిటీ కావాలంటే వచ్చారు. సెక్యూరిటీయా? ఇవాళ ఏమిట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఇవాళ మేము వెళ్ళిపోతున్నాం నాన్నగారు. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాము అని నేను అడిగితే చెప్తున్నారా? మేము వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకుని వచ్చాం మావయ్య గారు. ఆహా, నరసింహనాయుడి కొడుకు పుట్టాడని తెలీదా మీకు? విన్నా. విన్న తర్వాత కూడా ఆ బిడ్డను చూడాలని, వాడి నెత్తిన 4 అక్షతలు వేసి వెళ్ళాలని కూడా తెలీదా మీకు? టికెట్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దొరకవు నాన్నగారు. మీరు క్యాన్సిల్ చేసుకోబోయేది కేవలం టికెట్లు మాత్రమేనా? మీరు రాలేదని వాడు పెళ్ళే క్యాన్సిల్ చేసుకోబోయాడు. నేను చేతులు పట్టుకు బతిమాలితే మీ ఫోటోలు ఎదురుగా పెట్టుకుని తాళి కట్టాడ్రా. ఆ ఫోటోల్లోంచి మీరు పెళ్లి చూడలేరని వాడికి తెలుసు, మీరు దీవించలేరని కూడా వాడికి తెలుసు. అయినా వాడి పిచ్చి ప్రేమ అలాంటిదిరా. సారీ నాన్నగారు, మీతో ఆర్గ్యూ చేసే టైం మాకు లేదు. మేము ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే వెంటనే ట్రైన్ క్యాచ్ చేయాలి. ఎవరు ఎవరు ఎవరది? అక్క, ఏడంతస్తుల మేడలో అష్టైశ్వర్యాలు అనుభవించాల్సిన నీ జీవితాన్ని చీకటి గది పాలు చేసి నిన్ను జీవత్సవంగా మార్చిన ఆ నరసింహనాయుడు కుటుంబం మొత్తాన్ని బూడిద చేసే టైం వచ్చింది. బయటికిరా, బయటికిరా అక్క, బయటికిరా. సూర్యుణ్ణి చూడు. సూర్యాస్తమయం అయ్యేలోపు వాళ్ల కుటుంబం మొత్తాన్ని శవాలుగాన్ని కాళ్ళ ముందుంచుతా. ఆగండి అన్నయ్య. అన్నయ్య, శ్రావణి అన్న మాటలు మనసులో పెట్టుకుని మీరు వెళ్ళిపోతున్నారు. నా కొడుకుని చూడకుండా మీరు ఊరు వెళ్ళినా నేను బాధపడను, కానీ ఆ పోలీసుల సాయంతో ఊరు దాటద్దు. మీకు దండం పెడతాను. దాటితే ఏమవుద్ది? కుప్పస్వామి నాయుడు ముఠా మీ మీద కన్నేసున్నారు. మీరు వెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నారని మన వాళ్ళు చెప్పారు. మీకు తోడుగా నేను వస్తానన్నయ్య. అంటే నీ పెళ్ళం అన్న మాట నిజం చేయాలని చూస్తున్నావా? నీ తోడు లేని మేము బయటికి వెళ్ళలేని పిరికి పందలమని నిరూపిద్దాం అనుకుంటున్నావా? డాడీ డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ. బాబాయిని కూడా తీసుకెళ్దాం డాడీ. రేయ్ నర్మై, టైం అయిపోతుంది, పదండి. అన్నయ్య, నేను మిమ్మల్ని వెళ్ళను. నరసింహ, మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ఈ ఇంటికి మేము రావటం ఇది ఆఖరిసారి అవుతుంది. ఇన్స్పెక్టర్ బయలుదేరండి. రే జీ, బయటికి తీరా, నేను మనవని చుట్టానికి వెళ్ళాలి. పద. ఉప్పుస్వామి నాయుడు ముఠా ఈ రోజే నిజంగా ముహూర్తం పెట్టుంటే మొట్టమొదటిగా వాళ్ళకు కావాల్సింది నేనే. నాకు రక్షణగా రావా? ఇంటి దాకా వస్తాను, కానీ ఇంట్లోకి రాను. తమ్ముడు, నరసింహకి సల్లిచ్చావు కదా, మళ్ళీ తీసుకున్నావా లేదో ఒకసారి చూసుకో. అలాగే. అరే, సెల్ ఫోన్ నరసింహ దగ్గర ఉండిపోయిందన్నా. అయ్యో, ఆ సెల్లు ఖరీదు, పాతికి వేలండి. పోనీలే ప్రమీల, భరతుడు చెప్పులు చూసుకుని బ్రతికినట్టు వీడి సెల్లు చూసుకుని బ్రతుకుతాడు. వాళ్ళని
దేనికిరా? బాబాయ్కి ఫోన్ చేస్తాను. ఇదిగో. హలో బాబాయ్. టింకు ఏంట్రా? రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో ఎవరో మమ్మల్ని చంపడానికి వచ్చారు బాబాయ్. ఏమిట్రా, ఏం జరిగింది? టింకు ఎందుకు ఏడుస్తున్నాడంట? నేను స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. Are you okay? అన్నయ్య వదిలి, మీకేం భయం లేదు, నాతో రండి. వెనక్కి వెనక్కి పోదండి. బండి కదిలిందో తల తెగుద్ది. సార్, ఆ కుప్పసామి రాడు మనుషులు మా అన్నయ్య వాళ్ళని ఊరెళ్తుంటే అడుగాచారు. మీరేం భయపడకండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను. మీరు ముందు సిగ్నల్ ఇవ్వండి ట్రైన్ కి. Oh!
నాకేం కాదన్నా మీరు వెళ్ళండి మమ్మల్ని క్షమించండి తప్పదునా మీరు నాకు దండం పెట్టకూడదు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మీరు క్షేమంగా వెళ్ళండి అరే తమ్ముడు మా అందరి జ్ఞాపకార్థం నీ బిడ్డ మెడలో ఇది వేయరా పగల కొట్టండిరా అనుమతి ఈ తలుపు నీ కొడుకు ఎక్కడే మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాడు పుట్టిన బిడ్డ వెంట మీ నాన్నను పంపావా నువ్వు వెళ్ళకుండా ఎలా తీసుకెళ్తాడు ఏయ్ ఈ సీమలో ఎవ్వరూ ఆడవాళ్ళ జోలికి రారని ధైర్యంగా ఉన్నావా నీ బిడ్డను చూపించకపోతే నీ ప్రాణం తీసైనా పోతాను నిజంగా ఇంట్లో లేడు రేయ్ పోయి వెతకండిరా ఆ బిడ్డ కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరకండి ఎక్కడా లేడయ్యా మేం వస్తున్నామని తెలిసి తండ్రికిచ్చి దాటించేశావన్నమాట ఉత్త చేతులతో వెళ్ళడం మా ఊరు పురుషుడి లక్షణం కాదే రే లోపల అమ్మ ఎలా ఉందో చూడు వెళ్ళండి నబ్బుజీ నువ్వు బంగారం బంగారు కొట్ట అమ్మా శ్రావణి నాది అర్ధాయుషన్ నాకు ముందే తెలుసు సంజయ్ అక్క ఆ రోజు శోభను గదిలో మళ్ళీ పడింది నా భుజం మీద కాదు నా శిరసు మీద అయ్యా నరసింహనాయుడు గారు వచ్చారు చూడడం అయితే ఇక బయలుదేరదాం ఒక్కసారి లోపలికి రారా మీరు బతిమిలాడి నా భయపెట్టినా రానని ఇంటి దగ్గరే చెప్పాను దాని ముఖం నేను చూడను నువ్వు చూడాలనుకున్నా కొద్ది నిమిషాల తర్వాత అది బతికుండదురా కుప్పస్వామి నాయుడు నీ బిడ్డను చంపాలని వస్తే ఆ కత్తి పోటుకి అది అడ్డుపడిందిరా ఏమండి
నాకేం కాలేదు శ్రావణి, పదండి ఆసుపత్రికి తీసుకెళ్తాను. వద్దు, ఇంకొన్ని క్షణాలు నేను చచ్చిపోతున్నానండి. మీతో 100 ఏళ్ల కాపురా చెయ్యాలన్న ఆశ తీరకుండానే వెళ్ళిపోతున్నానండి. మన బాబండి, వాళ్ళు నన్ను పొడిచినందుకు మీరు ప్రతీకారం తీర్చుకోవద్దు. కొట్లాట్లు గొడవలు వద్దు, వీటన్నిటికి దూరంగా ఉండాలని నాకు మాట ఇవ్వండి. నరసింహ, ఆ గొడ్డలి కింద పడి. మీ అన్నయ్యలాగా నిన్ను పెంచకుండా ఈ ఇంటి కోసం ఊరి కోసం నిన్ను బలిపశువు చేసినందుకు చంపలేసుకుంటున్నారు. నాన్న వెళ్ళిపో, నీ బిడ్డను తీసుకుని ఈ ఊరి నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో. నీ ఇల్లాలి ఆఖరి కోరిక తీర్చు. ఆమె చేసిన త్యాగానికి విలువనిచ్చి వెళ్ళిపో. ఇన్నేళ్ళు మా అందరికీ కాపలాగా ఉన్న నువ్వు ఈ క్షణం నుంచి నీ బిడ్డకు మాత్రమే కాపలా అనుకుని వెళ్ళిపో. నాన్న, నా గురించి ఆలోచించకురా. నేను అస్తమిస్తున్న సూర్యుణ్ణి, ఆ పొత్తిళ్లలో ఉన్న బిడ్డ ఉదయిస్తున్న సూర్యుడ్రా. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. రావణాసుడి చావుతో రామాయణం ముగిసింది, దుర్యోధనుడి చావుతో భారతం ముగిసింది, నీ తండ్రి చావుతో మా రెండు గ్రామాల మధ్య పగ ముగిసిపోవాలి. కానీ నా భార్య మరణంతో దాన్ని ముగిద్దామన్న మా తండ్రి కోరికను మన్నించి ఎవరికి తెలియని ప్రాంతంలో ప్రశాంతంగా బతుకుతున్నాను. నీ మూలంగా ఇప్పుడు మళ్ళీ ఆ పగలు రగులుతున్నాయి. తలెత్తుకుని బతుకుతున్న నా తండ్రిని తలదించుకుని ఎలా చేశావు? రై, మన ఊరెళ్ళే బండి నిండుకోగనుకుంటా. నీ కొడుకు మొగోడు నా బిడ్డని తీసుకొస్తా ఉంటాడు, దిష్టి నిలుతా. అట్టాగే ఎక్కడ్రా నా బిడ్డ? ఏమైందిరా? రే, ఇది మన వంశ పరువు ప్రతిష్టల ముచ్చట్రా. ఎక్కడ్రా నా బిడ్డ? ఒక పంతులు మిమ్మల్ని కాదని మీ రొమ్ము తన్ని నా బిడ్డని తీసుకుపోయినాడంటే అది నేను నమ్మను. చెప్పరా, చెప్పరా దివాకర్. నీ కూతుర్ని తీసుకుపోయింది పంతులు కాదు మావా. మరెవడు? నరసింహనాయుడు. తమ్ముడు, నీ కూతురు పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా ఆ నరసింహనాయుడు తల నరికి నాకు కానుకగా ఇస్తానంటివి గదరా? ఆ నరసింహనాయుడే ఇప్పుడు నీ కూతుర్ని లేపుకుపోయాడ్రా. ఇప్పుడు నా తల నరికి తీసుకుపోయారు, కట్టంగా ఇవ్వు. లేదక్కా, నా ఒంట్లో పరిగెత్తుతూ ఉన్నది మురికి గుంట్లో నీళ్లు కాదక్కా. సీమనెత్తురు, సీమనెత్తురు, ఆడి కంఠం నరికిన కత్తిని పెన్నా నదిలో కడుగుతా. రాయ్ రఘుపతి నాయుడు, రారా బయటికి. ఎక్కడ్రా నీ కొడుకు? మగతనం చాలక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నాడ్రా. మాయ మాటలు చెప్పి నా కూతురు లేపుకుపోయాడు. ఆడే మొగాడు, నిన్ను చంపితే నీ శవానికి తలకొడివి పెట్టడానికి వస్తాడ్రా. వచ్చిన వాడి పేగులు తెంచైనా సరే నా కూతుర్ని ఎక్కడ దాచాడు చెప్పిస్తా. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? బొడ్డుడని పసిగుడ్డుని చంపడానికి వెళ్ళిన నువ్వు మగాడివా? పచ్చి బాలిన తరాలి కడుపులో కత్తి దింపిన నువ్వు మగాడివా? ఈ సీమలో ఆడవాళ్ల జోలికి పసిపిల్లల మీదకు వెళ్ళిన వాడిని ఏమంటారో తెలుసా? సీమ దింపరా కత్తి, అడుక్కోటానికి ఇంటి ముందు నిలబడ్డ పగటి వేషగాడిలో ఉన్నావు, దింపో.
నా కళ్ళబడి నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే దానికి కారణం ఆయన. ఇప్పుడు కనుసేగ చేస్తే చాలు, నీ వెన్ను విరిచి మన్నులో కలిపేస్తా. పోరా పో, నీ కూతురిని తీసుకుని పో. ఆగో, నీకు భయపడి పంపడం లేదు. పరాయి ఆడదాన్ని మా వంశం కన్నెత్తి చూడదన్న నిజాన్ని నిరూపించడానికి పంపుతున్నా. తీసుకుపో. సిగ్గులేదే నీకు, ఆడికి పెళ్ళం కాకుండా ఈడికి అమ్మ పెట్టయ్యావే. అసలు నాకు పుట్టిన దానివేనా నువ్వు? తీరా బండి. నరసింహ, ఏ పసిబిడ్డైనా మాటలు వచ్చేటప్పుడు ముందుగా అత్తా తాత అంటారు. అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతాడని, తాత అంటే ఆయుష్మంతుడవుతాడనే నమ్మకం. కానీ వాడు అమ్మా అని పిలిచాడురా, వాడడం లేదు. చనిపోయిన వాళ్ళ అమ్మ అనిపించింది. నీకు భార్య అక్కర్లేదన్నావు, కానీ వాడికి అమ్మ కావాలరా. ఊరి క్షేమం కోసం అప్పలనాయుడిని చంపాం, మీ అన్నయ్యల్ని అవమానించిందని భార్యని పుట్టింటికి పంపించేశాం. నీ ప్రాణాలు అడ్డం పెట్టి అన్నయ్యల్ని వదిలిని పిల్లల్ని ఊరు దాటించావు. నా మాట కాదనలేక ఆయుధం కింద వదిలేసి ఈ ఊరు వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు. ఇంతమందికి నీ చేసిన వాడివి, ఆ పసిబిడ్డకు అమ్మని తెచ్చివ్వలేవురా. దశరథుడి కడుపున పుట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడివయ్యావు. కన్నబిడ్డవని మర్చిపోయి నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంజలిని ఆ పసివాడికి అమ్మగా తీసుకురారా. నీ కన్నీళ్లతో స్వర్ణముఖి నది నిండిన నా గుండె చెదరదే. ఈ మీసల్లో ప్రతి వెంట్రుక తెల్లారి లేస్తే పగ పగాని పరుగుతూ ఉంటది. నువ్వు పగవాణ్ణి ప్రేమిస్తావా? ఈ జన్మకు అతనే నా భర్త. నా గురించి తెలిసి కూడా నువ్వు మొండికేస్తే వాడి మొండం పెళ్లి పందట్లో వేలాడదీసి నీ పెళ్లి మేళం కంటే ముందు వాడి చావు మేళ వాయించమంటా. ఎవరు మీరు? ఏంటిదంతా? ఏంద్ర మీరు అచ్చా? పెళ్లి రేపైతే ఇయ్యాల పోతున్నారేంది? అసలు ఎవరు పంపారు మిమ్మల్ని? అయ్యా, శ్రీ రఘుపతి నాయుడు గారి నాలుగో కుమారుడైన శ్రీ నరసింహనాయుడు గారికిను, శ్రీ కుప్పస్వామి నాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి అంజలిదేవికును రేపు ఉదయం 10:20 పెళ్ళి. సరిగ్గా తమరు కూడా మీ శుభలేఖల్లో అచ్చువేయించుకున్న సమయానికే, కాకపోతే పెళ్లి కొడుకు మారుతున్నాడు. మనసు మార్చుకొని మనువు చేస్తే తనువుతో ఉంటారు, లేకపోతే 11th డేకి మళ్ళీ మీ ఇంట్లో తదిన కార్యక్రమానికి నేనే రావాల్సి వస్తుందని నరసింహనాయుడు గారు సెలవిచ్చారు. పెళ్ళి మీ ఇంట్లో కాదు, మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో.
అరగంట ముందొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తా. సంయుక్తని పృథ్వీరాజ్ తీసుకెళ్ళినట్టు దొంగతనంగా కాదు, దొరతనంగా, మగతనంతో. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించవచ్చు. నరసింహ, నరసింహ నాయుడు. వాడన్న మాట ప్రకారం వస్తాడు. మీరెవరు భయపడకండి, ఎదుర్కోండి. ఏం ఎదుర్కొనేది? పెన్నానది డ్యామువా? వాడిని చూడగానే లుంగీలు తీసి పారిపోయిచ్చినోడు కదా వీళ్ళ. వాడిని చూసి తాగుతారా? వీళ్ళన్న గరస నమ్ముకుంటే బావా, మన పని స్వామశీల తూమే. ఆగకపోతే నేను చంపేస్తాను. ఇస్తే పేనాలు ఇవ్వండి, లేదా పేనాలు తీయండి. అది బుజాను వేసుకుని మా నాయన్ని నరికేసిడు మావా. నరసింహస్వామి పూజ చేసినప్పుడే అది బుజాను వేసుకుంటాడు మావా. ఆగో నరసింహ, అడుగు ముందుకెయ్యొద్దు. వెనకడుగు వెయ్యడం, మడం తిప్పడం మా వంశంలోనే లేదురా. రేయ్ ఏసేయండిరా.
వద్దు వద్దు, నన్ను చంపదు. అంజలి పైన రూమ్లోనే ఉంది, తీసుకెళ్ళు. బాబు, నువ్వు చేసుకోవాలనుకున్న అంజలి ఇక్కడ లేదు, ఆసుపత్రిలో ఉంది. జీవితంలో పిల్లల్ని కనకూడదని గర్భసంచి తీసేయించుకుంది. అంజలి, నీ భార్యకు తప్ప మరొక ఆడదానికి నీ పక్కన చోటు లేదని చెప్పిన నువ్వు బాబు కోసం మనసు మార్చుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే బాబు తప్ప నన్ను అమ్మ అని ఇంకొకళ్ళు పిలవటానికి వీల్లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నర్సింహ, ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు కూడా యాగం చేయటానికి బంగారు సీతను పక్కన పెట్టుకున్నాడు. అంజలి బంగారు సీతనుకు. నరసింహ, ఈ సీమలో పుట్టిన మగాడెవడు ఆడకూతుని చంపడు. నీ భార్యని చంపి ఆ బిడ్డకి తల్లి లేకుండా చేశారు. నా కూతుర్ని ఆ బిడ్డకి తల్లిని చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని పట్టి